ఓకే సో మనం పేరెంట్ చైల్డ్ ఫార్మాట్ ఇలా రాసాం మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ ఆల్సో హ్యావ్ సీన్ జనరేషన్ ఫార్మాట్ అండ్ వీ హ్యావ్ ఆల్సో సీన్ లెవెల్ ఫార్మాట్ సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ రైట్ దీని వరకు అయితే దీంట్లో ఏమైనా కాంప్లెక్సిటీస్ ఉన్నాయి నౌ లెట్ అస్ రైట్ ది సేమ్ పేరెంట్ చైల్డ్ ఫార్మాట్ ఫర్ యర్ అకౌంట్ డైమెన్షన్ సో అకౌంట్ డైమెన్షన్ కి పేరెంట్ చైల్డ్ ఫార్మాట్ రాయమంటున్నాం సో ఇన్ దిస్ కేస్ ఫస్ట్ పేరెంట్ విల్ బి యువర్ అకౌంట్ సో Under accounts, who are your children's profit and balance sheet are my children. So accounts and edani I'll be writing into my parent column. Alane profit and loss, alane balance sheet ne I'll be recording them under my child column. Okay, clear I'm talking. The account and edani balance sheet work lage. Clear? Kuthi kudai jai mandar. Clear? ఓకే నౌ ఈ రెండు వింగ్స్ అయిపోయినాయి వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ డూ దీస్ టూ థింగ్స్ దీస్ ఆర్ చిల్డ్రన్స్ నౌ ప్రాఫిట్ అండ్ లాస్ ఈజ్ బికమింగ్ ఎ పేరెంట్ ఆఫ్టర్ సమ్ డేస్ లెటస్ థింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ హ్యాస్ బికమ్ ఎ పేరెంట్ నౌ ఇట్ ఈస్ కమింగ్ అండర్ యువర్ పేరెంట్ కాలమ్ సో పూర్ చిల్డ్రన్స్ ఆఫ్ యువర్ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే రెవెన్యూ అండ్ యువర్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇట్స్ చిల్డ్రన్స్ ఓకే ఐ బి ఫిల్లింగ్ అప్ దిస్ పర్టికులర్ And now, the particular profit and loss has become a grandparent. Under that, revenue is now becoming a parent. So let me take this. So all these are children of your revenue. Will I move on? Revenue will be your parent to all of them. Same as, in case revenue 01 కింద ఏదైనా ఇంకొక అకౌంట్ ఎక్స్ట్రా అకౌంట్ వచ్చింది అనుకోండి ఏమవుతుంది దిస్ విల్ బి బికమింగ్ ఎ పేరెంట్ ఇది పేరెంట్ అవుతుంది దీని కింద సే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ ఎ అకౌంట్ బై నేమ్ కాల్డ్ అస్ రెవెన్యూ అండర్ స్కోర్ 001001 అన్నమాట ఏమవుతుంది దిస్ విల్ బికమ్ ఎ పేరెంట్ ఇది పేరెంట్ అయ్యి ఇది మళ్ళీ చైల్డ్ అవుతుంది బట్ వీ డోంట్ గో ఫర్ దిస్ రైట్ ఇదే లెవెల్ వరకు తీసుకుంటాం ఓకే నౌ అట్ ది సేమ్ టైం రెవెన్యూ ఈస్ డన్ నెక్స్ట్ థింగ్ ఈస్ Expense is becoming a parent. Under expense, all these expenses are your children's of expense. Clear? So processor ki manam anni clear ga cheppali kabatti we are filling up this particular blank. Okay. Now P&L is done. Next thing is we need to go to your balance sheet. So if you see balance sheet was a child sometime in case meer ee record write led anukondi what is going to happen parent anedi lekundane start chestunnam so most of the time you should be having those parents defined earlier inde define ayipoyyali edaina child parent avarchu gaani nothing but edi orphan cannot become a child so let me make it as balance sheet so let me copy this particular balance sheet Under this particular balance sheet, assets. So assets is becoming your parent. Now I need not directly write equity and liability. ये दो ओके टेस्ट आर रायल्स नाउ समझे. I can first discuss about this parent. ये particular wing गुरिंच कंप्लीट का मार्ला डी. Then I can talk about my equity. अंते मानो मेरे कड़े इंजेस हम. ప్రాఫిట్ అండ్ లాస్ కింద వచ్చే చిల్డ్రన్స్ అని అన్నింటినీ ఫస్టే డిఫైన్ చేసాం ఇలా అయినా చేయొచ్చు లేకపోతే బ్యాలెన్స్ షీట్ కింద అసెట్ అన్నాము నౌ డిస్కస్ అబౌట్ యువర్ అసెట్స్ కంప్లీట్లీ ఏమంటున్నాము నథింగ్ బట్ ఓకే నౌ I want to discuss about equity. ఈ ఈక్విటీ గురించి రాయాలి అంటే ఏం కావాలి నథింగ్ బట్ ఈక్విటీ యొక్క పేరెంట్ డిఫైన్ చేసి ఉండాలి సో ఈక్విటీ ఈజ్ ఆల్సో కమింగ్ అండర్ యువర్ బ్యాలెన్స్ షీట్ సో ఐల్ బి రైటింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సో ఈక్విటీ కింద ఉన్న చిల్డ్రన్స్ అన్ని కూడా
ఏదో ఒకసారి అయితే మాత్రం దాని పేరెంట్ డిఫైన్ అయ్యి ఉండాలి. వెన్ యూఆర్ డిఫైనింగ్ యువర్ అకౌంట్, అకౌంట్ కింద మీరు ఏదైనా ఒక పేరెంట్ ని డిఫైన్ చేయకుండా పోయారనుకోండి, పిఎన్ఎల్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ, లేకపోతే రెవెన్యూ కానీ, ఎక్స్పెన్స్ కానీ, ఈ అసెట్ కానీ, ఈక్విటీ, అదర్వైజ్ ఇట్ విల్ డైరెక్ట్లీ కమ్ అండ్ యాడ్ అండర్ యువర్ అకౌంట్. మనం ఇన్ కేస్ ఈ కాంబినేషన్ ఎగ్గొట్టేసాం అనుకోండి, బ్యాలెన్స్ షీట్ ఈక్విటీ అనేది తీసేసాం అనుకోండి, ఈ ఈక్విటీ అనేది ఎక్కడ యాడ్ అవుతుంది? డైరెక్ట్లీ ఇట్ గెట్స్ యాడెడ్ అండర్ యువర్ అకౌంట్స్. ఈక్విటీ ఉండాల్సింది బ్యాలెన్స్ షీట్ కింద ఉండాలి. మనం బ్యాలెన్స్ షీట్ ఈక్విటీ అనే కాంబినేషన్ ఎక్కడ రాయకుండా వదిలేసామనుకోండి, వాట్ విల్ హ్యాపన్? ఈ ఈక్విటీస్ అన్ని ఎక్కడ వచ్చి యాడ్ అవుతాయి? ఇది గెట్ యాడెడ్ అండర్ యువర్ అకౌంట్ డైమెన్షన్. అకౌంట్ కింద డైరెక్ట్గా యాడ్ అవుతాయి, బ్యాలెన్స్ షీట్తో పాటు అకౌంట్ ఈక్విటీ కానీ యాడ్ అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఎక్కడ? బ్యాలెన్స్ షీట్ కింద కావాలి కాబట్టి అకౌంట్ కింద బ్యాలెన్స్ షీట్ డిఫైన్ చేసి ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు డిఫైన్ అండర్ దట్ పర్టికులర్ ఈక్విటీస్. క్లియరా? ఏమైనా కన్ఫ్యూజ్ చేశారా? ఓకే, సో మై ఈక్విటీస్ ఆర్ డన్. నౌ ద నెక్స్ట్ లాస్ట్ థింగ్ ఈజ్ లైబిలిటీస్. సో లైబిలిటీస్ని డైరెక్ట్గా ఇలా రాసి వదిలేసాను అనుకోండి, ఏమవుతుంది? వేర్ విల్ ది గెట్ యాడెడ్? అకౌంట్స్ కింద యాడ్ అవుతుంది. లెట్ అస్ సీ ఇఫ్ దట్ గెట్స్ యాడెడ్ అండ్ యువర్ అకౌంట్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ రియల్ టైమ్ బిల్డింగ్. ఇది మనం కావాలని లైబిలిటీని డిఫైన్ చేయట్లేదు. బ్యాలెన్స్ షీట్ కింద ఈక్విటీ కావాలన్నాము, బ్యాలెన్స్ షీట్ కింద అసెట్ కావాలన్నాము, బ్యాలెన్స్ షీట్ కింద లైబిలిటీ అనేది కావాలి అని ఎక్కడా చెప్పట్లేదు. సో లెట్ అస్ సీ వేర్ దిస్ పర్టికులర్ లైబిలిటీ ఈస్ గోయింగ్ టు బి బిల్ట్ వెన్ యూ రైట్ దట్ పర్టికులర్ బిల్డ్ మెథడ్. క్లియరా? పేరెంట్ చైల్డ్ మెథడ్ అకౌంట్ డైమెన్షన్కి. సో ఫర్ ది సేమ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు రైట్ యువర్ జనరేషన్ మెథడ్. సో అకౌంట్ ఈస్ జనరేషన్ వన్, ప్రాఫిట్ అండ్ లాస్, ఈ టోటల్ కాలం ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ ది కమ్ అండర్ యువర్ జనరేషన్ టూ. ఆల్ దీస్ రెవెన్యూస్, ఎక్స్పెన్సెస్, అసెట్స్, ఈక్విటీస్ అండ్ లైబిలిటీస్ దే కమ్ అండర్ యువర్ జనరేషన్ త్రీ అండ్ ఆల్ దిస్ కమ్ అండర్ యువర్ జనరేషన్ ఫోర్. కదా, వీళ్ళు మొత్తం ఎవరు? దే ఆర్ జనరేషన్ ఫోర్ మెంబర్స్. ఓకే, సో సేమ్ వేస్ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు రైట్ యువర్ లెవెల్ జీరో కాంబినేషన్, దిస్ విల్ బి లెవెల్ జీరో. రెవెన్యూస్ ఇవన్నీ లెవెల్ జీరో కాలము, ఇది లెవెల్ వన్ కాలము, ఇది లెవెల్ టూ కాలము, ఇది లెవెల్ త్రీ. నౌ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు రైట్ జనరేషన్ మెథడ్, వాట్ యూ విల్ డూ? విల్ బి రైటింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ జనరేషన్ వన్, టూ, త్రీ, ఇంకొక జనరేషన్ కావాలి, సో అది ఇన్సర్ట్ కావాలి జనరేషన్. దీస్ ఆర్ ద ఫోర్ జనరేషన్స్ దట్ ఐ వుడ్ రిక్వైర్. పేరెంట్ చైల్డ్ అయింది, నౌ వీఆర్ రైటింగ్ అబౌట్ యువర్ జనరేషన్. సో అకౌంట్ అనేది జనరేషన్ వన్ అవుతుంది, రైట్? దీంతో ఐఎమ్ లుకింగ్ అట్ మై పిఎన్ఎల్, ఐ చెక్ దిస్, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ అబౌట్ మై పిఎన్ఎల్. సో ఐ రైట్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ ఆఫ్టర్ రైటింగ్ బై ప్రాఫిట్ అండ్ లాస్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మై రెవెన్యూస్ విచ్ ఇస్ జనరేషన్ త్రీ మెంబర్. ఇది జనరేషన్ త్రీ కాబట్టి దీన్ని తీసుకుంటున్నాం. ఆఫ్టర్ దిస్ ఐ బి టేకింగ్ మై రెవెన్యూ జీరో వన్. ఈ పర్టికులర్ ఫోర్త్ జనరేషన్ లో రెవెన్యూ జీరో వన్ ఒకటే లేడు, దెర్ ఆర్ అదర్ మెంబర్స్ ఇన్. సో రెవెన్యూ జీరో టూతో ఉన్న జనరేషన్ త్రీ రాయాలి, జనరేషన్ టూ రాయాలి, జనరేషన్ వన్ రాయాలి. సో బిఫోర్ రైటింగ్ దిస్ పర్టికులర్ రెవెన్యూ జీరో టూ, దీన్ని రెఫరెన్స్ గా పెట్టుకొని ఐ ట్రై టు రైట్ మై జనరేషన్ వన్. సో దిస్ ఇస్ యువర్ జనరేషన్ వన్, దిస్ ఈస్ యువర్ జనరేషన్ టూ, దిస్ ఈస్ యువర్ జనరేషన్ త్రీ అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై రెవెన్యూ జీరో వన్. నేను రెవెన్యూ జీరో టూ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి క్లియర్. కాకపోతే టూనే కాదు, ఇంకా త్రీ, ఫోర్, ఫైవ్ కానీ ఉన్నాయి. ఓకే, సో రైట్ దిస్ మెంబర్స్ ఆల్సో. క్లియరా ఇంతవరకు? సో ఈ పర్టికులర్ ఫైవ్ అకౌంట్స్కి పైన ఆన్సిస్టర్స్ ఏంటంటే సిమిలర్గా ఉంటారు. దేర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ దిస్ ఆన్సిస్టర్స్. ఆన్సిస్టర్స్ అంటే ఎవరు? మై ఫాదర్, మై ఫాదర్స్ ఫాదర్ అండ్ మై ఫాదర్స్ ఫాదర్. ఇన్ కేస్ ఇఫ్ ఐ టేక్ మై రెవెన్యూ జీరో వన్, రెవెన్యూ జీరో వన్ కానీ, రెవెన్యూ జీరో టూ కానీ, రెవెన్యూ జీరో త్రీ కానీ, రెవెన్యూ జీరో ఫోర్ కానీ, ఫైవ్ కానీ, వీళ్ళని ఎవరిని తీసుకున్నా కానీ దే హ్యావ్ సేమ్ ఫాదర్ ఆర్ దే హ్యావ్ సేమ్ జనరేషన్ నంబర్. దే ఆర్ ఫ్లోయింగ్ టు యర్ రెవెన్యూ ఓన్లీ. అంటే వీళ్ళందరూ ఒక తండ్రి బిడ్డలు అన్నారు. క్లియర్? సో అంటే ఒక తండ్రి బిడ్డ అన్నప్పుడు
his father will be same and his forefather will be same and his forefather will be same. వీళ్ళందరూ సేమ్ ఉంటారు. నవ్ రెవెన్యూ 1, 2, 3, 4, 5 ఈజ్ డన్. సో ఈ హైరార్కీ అయిపోయింది. దిస్ ఇస్ డన్. వాట్ ఈస్ లెఫ్ట్? ఎక్స్పెన్స్ ఈజ్ లెఫ్ట్. నవ్ ఇఫ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ మై ఎక్స్పెన్స్, సో ఎక్స్పెన్స్కి జీరో వన్ జనరేషన్ వన్ మెంబర్ ఎవరు అంటే అకౌంట్ ఈజ్ మై జనరేషన్ వన్. ఓకే, అలానే ఎక్స్పెన్స్కి జనరేషన్ టూ ఎవరు అంటే ప్రాఫిట్ అండ్ లాస్. బట్ we are not talking about revenue, we are talking about here. Clear? Itavar artham avutunda ida? Clear. So in real time lo most of the time mimmalni in case oka 5 years or 6 years of experience pettukoni poyin tarvata they might put you into requirement gathering. Requirement gathering lek pettinappudu they'll give you access to a oka particular relational database ki access. సో రిలేషనల్ డేటాబేస్ లో యూ నెవర్ సీ దిస్ పేరెంట్ చైల్డ్ ఫార్మాట్ ఆర్ జనరేషన్ ఫార్మాట్ ఆర్ లెవెల్ ఫార్మాట్. అక్కడ ఓన్లీ మీకు లెవెల్ జీరో అకౌంట్స్ మాత్రమే ఉంటాయి, డీటెయిల్ లెవెల్ ఆఫ్ అకౌంట్స్ మాత్రమే ఉంటాయి, గ్రాన్యులర్ లెవెల్ ఆఫ్ అకౌంట్స్ మాత్రమే ఉంటాయి. వీటికి బిజినెస్ కి ఏ ఫార్మాట్ లో రిపోర్టింగ్ కావాలో ఆ ఫార్మాట్ ని మీరు డెవలప్ చేయాలి. దెన్ యూఆర్ పుట్ ఇన్ టు రిక్వైర్మెంట్. సో ఫర్ దట్ ఓన్లీ వీఆర్ అండర్స్టాండింగ్ ఆల్ దిస్ జనరేషన్ అండ్ లెవెల్స్ అండ్ పేరెంట్స్ ఫార్మాట్స్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ నామన్క్లేచర్స్ అన్ని వాళ్ళు డిఫైన్ చేస్తారు. వాడు ఏమంటాడంటే, సో మీరు డైరెక్ట్గా ఒక కంపెనీకి వెళ్ళారు, సో నౌ దే ఆర్ ఆస్కింగ్ ఐ వాంట్ టు డూ మై రెవెన్యూ రిపోర్టింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఏమడుగుతారంటే, వాట్ ఆల్ రెవెన్యూస్ యుల్ గెట్ ఇన్ టు యువర్ సిస్టమ్ అంటారు. వాడు రెవెన్యూ అనగానే ఇఫ్ ఇట్ ఈస్ ఎ బిగ్ కంపెనీ లైక్ సే లెటస్ టేక్ వాల్మార్ట్, వాల్మార్ట్కి రెవెన్యూస్ ఎక్కడి నుంచి వస్తాయంటే దే విల్ బి హ్యావింగ్ థౌజండ్స్ ఆఫ్ అకౌంట్స్. ఈ థౌజండ్స్ ఆఫ్ అకౌంట్స్ దే విల్ నాట్ బి మెయింటైనింగ్ వన్ పర్టికులర్ డేటాబేస్. కంపల్సరీ త్రూఅవుట్ ద వరల్డ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డేటాబేస్ ఉంటుంది బేస్డ్ ఆన్ ద సర్వర్ ఫార్మ్స్ అండ్ బేస్డ్ ఆన్ ద సాఫ్ట్వేర్ దే ఆర్ యూజింగ్. సో వాడేమన్నాడు, ఐఎమ్ హ్యావింగ్ 16 జనరల్ లెడ్జర్స్ ఉన్నాయి. 16 జనరల్ లెడ్జర్స్ ఉన్నాయి, 16 జనరల్ లెడ్జర్స్ లో ఐ హ్యావ్ 16,000 రెవెన్యూ అకౌంట్స్. ఒక్కొక్క జనరల్ లెడ్జర్ లో 16,000 జనరల్ రెవెన్యూ అకౌంట్స్ ఉన్నాయి. 16 జనరల్ లెడ్జర్స్ అన్నాడు. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క జనరల్ లెడ్జర్. జనరల్ లెడ్జర్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఏదైనా ఒక చిన్న కంపెనీకి వెళ్తే లెడ్జర్ బుక్ ఉంది. ఆర్ బ్యాంక్లోకి వెళ్ళారనుకోండి, ఇన్ కేస్ మనం 1998 ఆర్ 2000 టైంలో మనం బ్యాంక్లోకి వెళ్తే ఏముండేది, ఏ లెడ్జర్, బి లెడ్జర్, సి లెడ్జర్. ఏ లెడ్జర్లు ఏముంటాయి, ఆల్ ఏ రిలేటెడ్ రికార్డ్స్ ఉంటాయి. బి లెడ్జర్లు ఏముంటాయి, ఆల్ బి రిలేటెడ్ రికార్డ్స్ ఉంటాయి. సో ఈ లెడ్జర్స్లో ఏముంటుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్, మీరు తీసుకున్న అమౌంట్, మీరు క్రెడిట్ చేసే అమౌంట్, డెబిట్ చేసే అమౌంట్, ప్రతిదీ రికార్డ్ అయ్యేది ఇంతకుముందు. సో అలా లెడ్జర్ అనేది ఏంటంటే లెడ్జర్ విల్ బి రికార్డింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఇయర్స్. మోస్ట్లీ దే ఆర్ కాల్డ్ అస్ జనరల్ లెడ్జర్స్. యూ హ్యావ్ మెనీ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ బట్ మోస్ట్లీ జనరల్ లెడ్జర్ అనేది సాఫ్ట్వేర్ టెర్మినాలజీస్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఇలా ఒక్కొక్క జనరల్ లెడ్జర్ 16 జనరల్ లెడ్జర్స్ ఉన్నాయి. సో మీకు ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ విజువలైజింగ్ దెన్ చెప్తాం. 16 GLs ఉన్నాయి అన్నారు. ఒక్కొక్క జిఎల్లో వాళ్ళకి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయన్నారు, 16,000 అకౌంట్స్ ఉన్నాయి. ఒక రెవెన్యూకే మీరు 16,000 అకౌంట్స్ మీ రిపోర్టింగ్ సిస్టమ్లో యాడ్ చేసేస్తే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, మీ డేటాబేస్ సైజ్ పెరిగిపోతుంది. సో దానికి మనం ఏం చేస్తామంటే వీ విల్ నాట్ టేక్ 16,000 బట్ వీ విల్ బి టేకింగ్ 16 అకౌంట్స్. అంటే జనరల్ లెడ్జర్ వన్ నుంచి వచ్చేదంతా విల్ బి పుట్టింగ్ ఆన్ రెవెన్యూ 001, అలానే 2, 3, 4, 5 టెల్ యువర్ 16 మ్యాప్ చేసుకోండి. అంటే ఈ పర్టికులర్ అకౌంట్ మీద చూస్తే మీకు ఈ ఫస్ట్ జిఎల్లో 16,000లో ఎంత సమ్ వస్తుందో ఆ సమ్ దీని మీద ఉంటుంది, సమ్ ఆఫ్ ఇయర్ 16,000 అకౌంట్స్. అలానే ఈ 02 అనే అకౌంట్ మీద ఇంకొక కంట్రీ జనరల్ లెడ్జర్, దాంట్లోనూ 16,000 అకౌంట్స్ ఉన్నాయి. ఈ సమ్ మాత్రమే అవుతుంది. ఇలా విల్ బి యాడింగ్ యువర్ అకౌంట్స్. సో నౌ దే ఆర్ ఆస్కింగ్ యూ టు మ్యాప్ దిస్ అకౌంట్స్. ఇవన్నీ ఎక్కడ మ్యాపింగ్ అవుతాయంటే స్టేజింగ్లోనో లేకపోతే ఓరాకిల్ డేటా ఇంటిగ్రేటర్ ఏదో యూజ్ చేసి మ్యాప్ చేసి మీకు ఇచ్చేటప్పుడు మాత్రం సమ్మరైజ్డ్ డేటా కావాలి. ఇలా ఈ సమ్మరైజ్డ్ డేటా తీసుకొచ్చారు. నౌ వేర్ దే హ్యావ్ టు బి రిపోర్టెడ్, దే హ్యావ్ టు బి రిపోర్టెడ్ అట్ యువర్ రెవెన్యూస్.
సో మీరు దీనికి పేరెంట్ ఏమని క్రియేట్ చేస్తారు? దిస్ ఈస్ ద క్లియర్ అండర్స్టాండింగ్ దట్ యూ షుడ్ బి హ్యావింగ్ ఆర్ యూ షుడ్ డ్యూ టు యువర్ ఎండ్ యూజ్. మీరు 6 or 7 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పోతున్నారు. 3.5 ఐ డోంట్ థింక్ ఆర్ 4 ఇయర్స్ ఐ డోంట్ థింక్ యూ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ రిక్వైర్మెంట్. 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పోతున్నారంటే కంపల్సరీ ఇంత డెప్త్ అయితే ఉండదు. మీరు మెయిన్ ఇంత డెప్త్ పోవాలంటే ఫంక్షనల్ నాలెడ్జ్ ఉండాలి, రైట్? సో యూ విల్ నాట్ బి హ్యావింగ్ నాలెడ్జ్. కాకపోతే ఈ పర్టికులర్ స్ట్రక్చర్స్ ఎలా వస్తున్నాయి అనేది మనం బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ మెథడ్ డేటా వీఆర్ అండర్స్టాండింగ్. దానికోసమే మనం ఈ మెథడ్స్, మీరు బయట ఎక్కడన్నా నేర్చుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళు ఏం చెప్తారంటే దే విల్ నెవర్ క్రియేట్ దిస్ మెటా డేటా, దే విల్ డైరెక్ట్లీ స్టార్ట్ ఫ్రమ్ యువర్ రెడీమేడ్ డేటా సోర్సెస్. రెడీమేడ్ డేటా సోర్స్ మీకేం అర్థం అవుతుంది? వెన్ యూ రైట్ యువర్ ఓన్ రెడీమేడ్ డేటా సోర్స్, మీ డేటా సోర్స్ మీరే సొంతంగా ప్రిపేర్ చేసుకోగలిగితే యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇట్. సో సేమ్ వేస్ వీఆర్ ట్రయింగ్ టు డూ దిస్ యాక్టివిటీ. అదర్వైజ్ మనం ఈ యాక్టివిటీ కాకుండా డైరెక్ట్గా ఇలాంటి కొన్ని కాంబినేషన్స్ మీకు చూపించేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి. ఆర్డర్ ఎలా అయినా రాసుకోవచ్చు. ది సేమ్ థింగ్ ఐ హావ్ షోన్ హియర్. మనం ఇక్కడ ఏం చేసాము, ప్రాఫిట్ అండ్ లాస్ కింద ఉన్న చిల్డ్రన్స్ అన్నిటినీ రాసేసాం. ఫస్టే ప్రాఫిట్ అండ్ లాస్ కింద వచ్చేవి రెవెన్యూ ఎక్స్పెన్స్ రాసాం. కానీ బ్యాలెన్స్ షీట్ కిందకి వచ్చేసరికి మనం ఏం చేసాము, అసెట్ ఒకసారి రాసాము. అసెట్ కింద ఉన్న చిల్డ్రన్స్ అన్ని అయిపోయిన తర్వాత దెన్ వి టాక్ అబౌట్ యువర్ ఈక్విటీస్ కదా. బ్యాలెన్స్ షీట్ కింద అసెట్ రాస్తాము ఆ తర్వాత. సో ఇలా రాసుకోవచ్చు. అలా కాకుండా నేను బ్యాలెన్స్ షీట్ కింద AS001 AS002 రాస్తానంటే దట్ ఈస్ నాట్ ద అండర్స్టాండబుల్ పార్ట్. ఆల్వేస్ ఒక పేరెంట్ కింద వాడి చిల్డ్రన్స్ గురించి ఇన్ఫర్మేషనే రాయాలి. ఓకే, క్లియరా? ఇంతవరకు కన్ఫ్యూజ్ చేసేసాము బయటకు వద్దాం అంత దూరం ఉంటుంది, ఎందుకంటే ఇన్డెప్త్ డిస్కషన్లోకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్దాం. సో నౌ వీఆర్ డన్ విత్ యువర్ ఎక్స్పెన్సెస్, బట్ నౌ ఐ వాంట్ టు టాక్ అబౌట్ మై బ్యాలెన్స్ షీట్. ఇంతవరకు అయిపోయింది, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్. నౌ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ మై బ్యాలెన్స్ షీట్. సో ఇఫ్ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ మై బ్యాలెన్స్ షీట్, వాట్ ఐ నీడ్ టు డిస్కస్ ఇస్ ఓకే, నౌ ఐ నీడ్ టు డిస్కస్ అబౌట్ మై బ్యాలెన్స్ షీట్. నా బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడాలి అంటే బ్యాలెన్స్ షీట్ ఈజ్ అ జనరేషన్ 2 మెంబర్. సో నేను ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అని రాశాను. లెట్ అస్ థింక్ ఐ హావ్ రిటన్ మై బ్యాలెన్స్ షీట్. బట్ బ్యాలెన్స్ షీట్ కి జనరేషన్ 1 ఎవరు ఉన్నారంటే అకౌంట్ ఈజ్ మై జనరేషన్ 1. అలానే బ్యాలెన్స్ షీట్ తర్వాత ఉన్న జనరేషన్స్ ఎవరు ఉన్నారంటే అసెట్ ఉన్నాడు, ఈక్విటీ ఉన్నాడు, లైబిలిటీ ఉన్నాడు. సో ఐ నీడ్ టు రైట్ దిస్ పర్టికులర్ జనరేషన్స్, బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు అదర్ జనరేషన్స్ ఐ ట్రై టు కంప్లీట్ మై అసెట్స్ ఫస్ట్. సో ఐ టేక్ దిస్ అసెట్స్ అండ్ ఐల్ పేస్ట్ ఇట్ ఇన్ మై జనరేషన్ 2. అసెట్స్ కింద ఉన్న చిల్డ్రన్స్ అందరినీ ఐ విల్ బి రికార్డింగ్ అండర్ మై జనరేషన్. సో దీంతో మీ అసెట్స్ ఆర్ డన్. క్లియర్ ఇంతవరకు హౌ వీఆర్ రైటింగ్ దిస్ పర్టికులర్ జనరేషన్ మెథడ్? సో క్విక్లీ లెట్ అస్ కంప్లీట్ ది అదర్ థింగ్స్ ఆల్సో. మనం ఇంకా మెల్లగెళ్తే అయిపోతాము. సో లెట్ అస్ ట్రై టు కంప్లీట్ ది అదర్ థింగ్స్. మీరు రాసేయండి, నేను నా లోపు ఇది రాసాను. సో మీరు చూడకుండా రాయండి, తర్వాత దీంతో కంపేర్ చేస్తాను. ఇఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్ దిస్, రేపు పొద్దున ఒక 1 lakh రికార్డ్స్ ఇవ్వని వెళ్ళండి. సో ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు కన్వర్ట్ దమ్ ఇన్ టు దిస్ పర్టికులర్. మీరు కన్వర్ట్ చేయరు మీరు రియల్ టైంలో, బట్ అండర్స్టాండ్ అయితే చేసుకోవాలి. క్లియర్ అబౌట్ దిస్? నౌ ఐ వాంట్ టు రైట్ ది సేమ్ ఫార్మాట్ ఇన్ టు మై లెవెల్ కాంబినేషన్. సో ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? ఐ హావ్ టిల్ లెవెల్ 3. ఆల్వేస్ యువర్ జనరేషన్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. లెవెల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఫ్రమ్ బాటమ్ టు టాప్ అవుతాయి. జనరేషన్స్ ఏమో పైన నుంచి కిందకి వస్తాయి, లెవెల్స్ ఏమో కింద నుంచి పైకి వెళ్తాయి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ లెవెల్ 0, లెవెల్ 2 అండ్ లెవెల్ 3. ఐఎమ్ హావింగ్ ఆల్ మై 4 లెవెల్స్ ఇన్ దిస్. సో లెవెల్ 0లో ఉండే కాంబినేషన్స్ అన్నింటినీ ఫస్ట్ తీసుకుంటాను. ఇఫ్ యు టేక్ రెవెన్యూ 01, అలానే ఎక్స్పెన్స్ 05, అలానే అసెట్స్, అలానే ఈక్విటీస్, అలానే లైబిలిటీస్,
All these are my level 0 members. Even in our level 0 members, we till level 1 say that revenue 01 to revenue 05 work, my level 1 is revenue. Alane, level 2 is profit and loss. Alane, level 3 is my account. So, make the answer. For expense, it will be expense. Okay. Now, when I talk about my assets, level 2 is asset and level 3 is account. So, in the work time, they will be till my. This way, the accounts are in the Alane. Last day, last class, we have discussed about here period dimension. Now, I want my year dimension to be this in this format. My year dimension will format the cover. Year in the FY06 nunchi, I want them to be till my 30. So, now if I ask you to write parent child format. In parent child format, triangle table of the first, you'll be having a parent column, then you'll be having a child column. Here will be my parent, under this, all of this will be my children. Very easy. Mood formats, trials, no, you can write any one format, but out of this, parent child method is the best method. We'll discuss why it is. And why we have to always follow that method. Okay? So this is my year dimension parent child format. Now, if I ask you to write generations, in the law, you'll be having generation 1 and you'll be having generation 2. So any columns on time, you'll be having generation 1 column and you'll be having generation 2 column. So anything different apart, it will be similar to your parent child method. And the same on time. Generation method, parent child method, rendu deentlo same untai year dimension aithe because you are having only two columns within. Adhe level raayamannanu ankonde. This will be my level 0 and this will be my level 1. Kada? So always your levels will start from level 0. This will be my level 1. Okay. So here my level 0 will be all these years. Because all are not having any children below them, and this will be my level. This is my year. చూసిన హైరార్కీస్ ని చూడండి ఒకసారి. ఇఫ్ యు టేక్ దిస్ హైరార్కీ ఇన్ టు కన్సిడరేషన్, లెట్ అస్ ఫస్ట్ టేక్ యువర్ అకౌంట్స్ డైమెన్షన్. ఇఫ్ యు సీ, దీని కింద ఎన్ని లెవెల్స్ ఉన్నాయో దీని కింద అన్ని లెవెల్స్. ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ ఈస్ హ్యావింగ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ లెవెల్స్. ఏ బ్రాంచ్ లెక్ వెళ్ళినా కానీ ఈక్వల్ నంబర్ ఆఫ్ లెవెల్స్. అలానే పీరియడ్ డైమెన్షన్ లెక్ వెళ్ళాం అనుకోండి, ఇఫ్ యు టేక్ దిస్ ఆల్సో ఇన్ టు కన్సిడరేషన్, you are having equal number of levels under each and every parent. And year total this kuna anukondi, deen kinda I am having 1-2 level. Alane quarter ni this kuna gani 1-2 level level. So always I am having equal number of levels under each and every parent. So these types of hierarchies are called as symmetrical hierarchies. Deenlane manam em antam ante symmetrical hierarchies. When you have equal number of levels,
and equal number of generations, then it is called as a symmetrical hierarchy. It is called as a symmetrical hierarchy. Now, let us discuss something about your asymmetrical hierarchy. So, let my company products be something like this, product unto null. Under this, let me say computers annamu. Under this particular computer section, let me have desktop section. Under desktop, let me have monitor. With this, let me have everything with DE underscore, which means desktop. I also have a hierarchy called as laptops. Under this, let me say LE underscore. Laptop monitor and LE underscore. So my computer doesn't not only sell these particular desktops and laptops, they also sell some of the peripherals like say Intel chipset something, alane motherboard something. So let me say I have a hierarchy called as some of the accessories. So under that I have Mercury, I'll say Intel. So this is the hierarchy right now I want to build into my parent chain. Just accessories kinda Intel processors maatrame pedadu. Under Intel processors again you will be having different hierarchies, but prasthanikaithe we'll let us talk to talk about asymmetrical hierarchies. I'm stopping about here. So if you choose anukonde products kinda computers ane member ni teeskunte, computer kinda there is one level and this is the second level. Ade laptops teeskunte one level and second level. Ante inta varaku what you are feeling, this as a symmetrical hierarchy, but accessories to chuste matram you are having only one level below it. So ikkadike em ayipothundi, this particular hierarchy is becoming an asymmetrical hierarchy. Dinne manam em antam ante asymmetrical hierarchy. Ekkadaithe manaku equal number of levels undavo danni manam em antam ante asymmetrical hierarchy. So now I want to write a parent child format for this. Alane child, first parent would be product. I'll ask product, who are your children? Ante it is say computers and accessories are my children. Okay, now I'll ask computers, who are your children? Ante it will say desktop and laptops are my children. Now I'll ask a question, desktop. So ఒక్కొక్క లెవెల్ లోపలికి వెళ్తున్నాం. Who are my children's and these are your children's అనే ఆన్సర్ ఇస్తుంది. నెక్స్ట్ ల్యాప్టాప్ స్టడీతే క్విక్లీ వీఆర్ రైటింగ్ దిస్ ఫార్మాట్, ఎందుకంటే ఆల్రెడీ మనం టూ డైమెన్షన్స్ చూసాం. వీ షుడ్ బి వెరీ మచ్ ఫేమిలియర్ విత్ దిస్. ఓకే, నౌ అగైన్ ఐ ఆస్క్ అబౌట్ యాక్సెసరీస్. సో ఐ హ్యావ్ మై యాక్సెసరీస్. సో ఇంటెల్ విల్ బి మై with this your parent child is done. Now if I ask you to write generations, you see you don't have equal number of generations. Product is your generation 1, computer is your generation 2, desktop is your generation 3, and this is your generation 4. Altogether the top number of generations that we can have is 4 generations. 4 generations undachu record chestunnanu concept. Okay, 4 generations unnai. Let us try to write those 4 generations, generation 1 to generation 4. Okay, generation 4 1 first generation member ee column isthunna,
product is my first generation member. Second generation member, in the computers and accessories. But first let us talk about here, first computer, computers. Now, let us come to the next wing, generation 3 and 2. Generation 3 lo you have desktop, laptops and internals. But mana first deni gurinchi maatladam, desktop gurinchi maatladam. Let us write about here desktop. Next generations we have is generation 4. We'll talk about here monitors. Clear? Intavarku. So remaining things, ee renditiki gaani you will be having equal number of or same number of generations. Okay. Now next thing is, let us talk about here laptops. So all this comes under here laptops. So till here we are fine. Now we need to talk about here access. Access gurinchi maatladetundi generation 1 vachesi product and generation 2 vachesi accessories and generation 3 is here internals. You will not have your generation. Will not write anything into your generation. So you leave it as a blank. Generation I tell us. Now what is going to happen to your levels? So in this, if you see, these are my level 0 members. These are my level 0 members. I'll call this also as a level 0 member. Why this is called as a level 0 member? Because it doesn't have a child under it. Then in the child lead kaabatti, I'll call this as a level 0 member. So let me write my level 0 formula. Level 0, all these are level 0s, this is also my level 0 and this will be my level 1, this will be my level 2 and this will be my level 3. E members to choose, these are level 0s, these are level 1s, these are level 2s and these are level 3s. But Intel and a member to choose now. What is this access? It is becoming a level 1 and what is your product becoming? It is becoming a level 2. Ante okate member ki you are giving two different levels. You are giving two different levels. So how to write this? So top level ent undali? Level 3 work undali. So write all those level 3s. Now write all your level 0 combinations first. And this Intel is also a level. Level 0 rasanu. First, monitor ni teeskondi. What is its level 1, what is its level 2 and what is its level 3. So, nothing but desktop is my level 1 and computer is my level 2 and sorry. And product is my level. Okay. This will be same till my desktop. DE unnanta varaku these are same anta. Endukante all they fall under your desktop segment. But when it comes to laptops, only desktop will be changing to your laptop and the remaining things will be same. Mita ivanni same. And finally, Intel daggariki vache sariki matram its level 1 is access. Its level 2 is product. You will not write your level 3. Level 3 and every layer kaabatti, you are not going to write about your level. So these are your asymmetrical hierarchies. Symmetrical hierarchy is asymmetrical. So ila complexity untundi kaabatti levels lo. That is why most of the time you will never go for this particular level reference. Level reference. Well. Always this is a level 0 member in the country. Deeniki child ledu kaabatti child leni vaadini manam level 0 members. All these are your level 0 members. Deeniki inda inkoka child ochindi anukondi idem ayipothundi. This will not be a level 0, this will be becoming a level 1 now. Clear? So this is how you'll write your generation method, level method and parent child method for your products. Parent child method lo ekkade gana confusion raadu.
జనరేషన్ మొత్తంలో కొద్దిగా రావచ్చు, బట్ లెవెల్లో ఫుల్గా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఓకే, సో మీరు రియల్ టైంలో ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తామంటే ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఓవర్కమ్ చేయడానికి ఈ ప్రోడక్ట్స్ ప్రస్తుతానికైతే. బట్ దేర్ ఇస్ అ టెక్నికల్ రీజన్ వై వీ షుడ్ నాట్ బి యూజింగ్ దిస్ పర్టికులర్ జనరేషన్స్ అండ్ లెవెల్స్. క్లియర్? సో ఇంకా రిమైనింగ్ డైమెన్షన్స్ రాయాలా? మీరు రాసేస్తారు, మీరు రాసేస్తారు. ఐ జస్ట్ గివ్ యూ ద బోర్ అయిపోతుంది కదా. ఇండియా, సౌత్ ఇండియా, this is how I want this, and this I want Secunderabad, VJ, VZ, and coming to PM, I don't want anything, K, and again I want North India, East India, West India, and again I want US, UK. So this is how my hierarchy should be. దీనికి మీరు పేరెంట్ చైల్డ్ ఫార్మాట్, జనరేషన్ ఫార్మాట్, దెన్ లెవెల్ ఫార్మాట్ ని రాస్తారు. యూ రైట్ దిస్, కొద్దిగా డిఫరెంట్ గా ఉంది, సో రైట్ వెరీ కేర్ఫుల్లీ. విల్ నెవర్ ఫేస్ ఇష్యూ విత్ యువర్ పేరెంట్ చైల్డ్ ఫార్మాట్, బట్ మనకి ఇష్యూ ఎక్కడ వస్తుంది అంటే దెన్ యూ రైట్ యువర్ లెవెల్ ఫార్మాట్. సో అందరికీ అర్థమవుతుంది కదా హౌ టు రైట్ దిస్ ఫార్మాట్స్. సో ఈ ఫార్మాట్స్ అయిపోయినాయంటే దెన్ బిల్డ్ విల్ బి బిట్ ఈజియర్. ఇంత కాంప్లెక్సిటీ ఉంది. ఓకే, సో ఫైనల్లీ మై సినారియో షుడ్ బి ఇన్ దిస్ ఫార్మ్. సినారియో కింద యాక్చువల్ దీనికి లెవెల్ రాయమంటారు. అవసరం లేదు, రాసేయండి. యూ కెన్ రైట్ ఇట్. సో ఫైనలీ వి ఆర్ డన్ విత్ అవర్ సోర్సెస్. మనం సోర్స్ అయితే ఫైనల్ గా రాయగలిగాం. నౌ ఈ ఎక్సెల్ షీట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మనం ఎక్సెల్ షీట్ లో ఇన్ఫర్మేషన్ చూడగలుగుతున్నాం. రైట్ నౌ వి ఆర్ ఏబుల్ టు సీ దిస్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు యువర్ ఫ్లాట్ ఫైల్స్, బట్ దిస్ సంహౌ హ్యాస్ టు కమ్ ఆన్ టు యువర్ అవుట్లైన్. మన ఎస్బేస్ లో ఉన్న అవుట్లైన్ మీదకి రావాలి. సో దిస్ ఇస్ అవర్ అప్లికేషన్. లెట్ అస్ థింక్ దిస్ ఇస్ అవర్ అప్లికేషన్. వన్ అనేది యూజ్ చేసాము. నౌ వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ఇట్ ఆటోమేటిక్లీ, ఆటోమేట్ చేస్తున్నాం కాబట్టి లెట్ అస్ యూజ్ సిఆర్ఈ అప్లికేషన్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఓకే, సో లెట్ సే, సో మై అవుట్లైన్ ఈజ్ ఎంప్టీ. మై రిక్వైర్మెంట్ ఈజ్ I want to get this structure. ఈ స్ట్రక్చర్ని నా అవుట్లైన్ మీద తీసుకురావాలి. ఐ డోంట్ నో హౌ యూ విల్ గెట్ ఇట్. నువ్వు ఏ ఫార్మాట్ రాసుకుంటావు నాకు అనవసరం. నా అవుట్లైన్ మీద ఐ వాంట్ టు సీ దిస్ పర్టికులర్ స్ట్రక్చర్. నాకు కావాల్సింది ఈ స్ట్రక్చర్ మాత్రం. ఐఎమ్ బాదర్డ్ ఓన్లీ అబౌట్ దిస్ పర్టికులర్ స్ట్రక్చర్. సో ఈ స్ట్రక్చర్ని మనం ఎన్ని వేస్లో తీసుకురావచ్చు అంటే యూ కెన్ గెట్ ఇట్ ఇన్ త్రీ వేస్. యూ కెన్ గెట్ ఇట్ ఇన్ వన్ మెథడ్ కాల్డ్ అస్ పేరెంట్ చైల్డ్ మెథడ్, ఇంకోటి వచ్చేసి జనరేషన్ మెథడ్, ఇంకోటి వచ్చేసి లెవెల్ మెథడ్. మనం ఎలా అయితే సోర్సెస్ రాసామో మెథడ్స్ ఆర్ ఆల్సో దేర్. సో త్రీ మెథడ్స్ లో మనం వీటిని తీసుకోవచ్చు. వన్ ఇస్ కాల్డ్ అస్ పేరెంట్ చైల్డ్ రెఫరెన్స్ మెథడ్ అంటారు. సమ్ టైమ్స్ దేని పుట్ యాజ్ రెఫరెన్స్ మెథడ్ ఆర్ పేరెంట్ చైల్డ్ బిల్డ్ మెథడ్ అంటారు. బిల్డ్ అన్న, రెఫరెన్స్ అన్న, డైరెక్ట్లీ యూస్ ఏ పేరెంట్ చైల్డ్ యూజ్ వన్ అన్ దిస్. పేరెంట్ చైల్డ్ మెథడ్ ఆర్ పేరెంట్ చైల్డ్ బిల్డ్ మెథడ్ ఆర్ పేరెంట్ చైల్డ్ రెఫరెన్స్ మెథడ్ ఈజ్ వన్ అన్ దిస్. మూడు ఎలా అయినా పిలవచ్చు. జనరేషన్ రెఫరెన్స్ మెథడ్ ఆర్ జనరేషన్ బిల్డ్ మెథడ్ ఆర్ జనరేషన్ మెథడ్ అనొచ్చు, ఆర్ లెవెల్ రెఫరెన్స్ మెథడ్ ఆర్ లెవెల్ మెథడ్ ఆర్ లెవెల్ బిల్డ్ మెథడ్ అనొచ్చు, ఆర్ వన్ అండ్ ది సేమ్. ఈ మూడు, ఈ త్రీ మెథడ్స్లో యూ కెన్ పుల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆన్ టు యర్ అవుట్లైన్. ఈ త్రీ మెథడ్స్లో
మీ అవుట్లైన్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకురావచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఐ కెన్ హ్యావ్. మనం ఇదంతా ఇక్కడ రాసాం, ఎక్సెల్ షీట్లో రాసాం, బట్ ఆల్వేస్ యువర్ ఇన్ఫర్మేషన్ విల్ నాట్ బీ ఇన్ వన్ ఫార్మాట్. ఇట్ కెన్ బీ ఇన్ యువర్ ఎక్సెల్ షీట్, ఇట్ కుడ్ బీ ఇన్ టు యువర్ టెక్స్ట్ ఫైల్, ఆర్ ఇట్ కెన్ బీ ఇన్ యువర్ రిలేషనల్ డేటాబేస్. నౌ టుడే లెట్ అస్ సీ హౌ టు గెట్ యువర్ ఇన్ఫర్మేషన్ వెన్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ ప్రజెంట్ ఇన్ యువర్ నోట్ ప్యాడ్. ఫ్లాట్ ఫైల్ అంటే ఫ్లాట్ ఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ కుడ్ బి అ నోట్ ప్యాడ్ ఆర్ లోటస్ నోట్, ఏదైనా కావచ్చు. సో లెట్ అస్ సీ హౌ టు గెట్ దిస్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు యువర్ ఎస్ బేస్ వెన్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ యువర్ నోట్ ప్యాడ్. సో ఫర్ దట్ వాట్ ఐ డూ ఇస్ ఐ గో అండ్ క్రియేట్ ఎ ఫైల్ ఫోల్డర్ ఇన్ టు యువర్ డి డైరెక్టరీ. డి డైరెక్టరీలో ఐ క్రియేట్ ఎ ఫోల్డర్ కాల్డ్ అస్ సిఆర్ఇ అని క్రియేట్ చేస్తాను. సో దట్ ఆల్ మై ఫైల్స్ ఆర్ కెప్ట్ ఇన్ దిస్. సిఆర్ఏ అనే దాంట్లో ఫోల్డర్లో ఐ రైట్ క్లిక్ అండ్ ఐ సే న్యూ టెక్స్ట్ ఫైల్. సో ఈ టెక్స్ట్ ఫైల్లో నేను ఏం పెడుతున్నాను, ఐఎమ్ కీపింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అకౌంట్స్. సో నాకు బాగా ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసం ఈ ఫైల్ నేమ్ నేమ్ అని పెడుతున్నాను అకౌంట్. ఎందుకంటే ఈ ఫైల్లో రేపొద్దున ఇంకా కొన్ని ఫైల్స్ వస్తాయి, ఎక్స్ట్రా ఫైల్స్ అన్నీ వస్తాయి. పీరియడ్కి ఒక ఫైల్ వస్తుంది, ఎంటిటీకి ఒక ఫైల్ వస్తుంది, ప్రోడక్ట్కి ఒక ఫైల్ వస్తుంది. సో ఫర్ దట్ నేను ఏం చేస్తున్నాను, ఒక్కొక్క ఫైల్కి ఒక్కొక్క సపరేట్ నేమ్ ఇస్తున్నాను. ఇఫ్ ఐ గివ్ న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ వన్, న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ టూ, న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ త్రీ, ఆ 1, 2, 3 రిమెంబర్ చేసుకోవాలి. అదర్వైజ్ ఈ నేమింగ్ కన్వెన్షన్తో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్. సో ఐ పేస్ దిస్ ఇన్ఫర్మేషన్ ఎంట్రీస్. వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఐ హావ్ కాపీడ్ ఫ్రమ్ మై ఎక్సెల్ షీట్ దట్ హ్యాస్ బీన్ కాపీడ్ ఆన్ టు దిస్ పర్టికులర్ నోట్ ప్యాడ్. ఈ నోట్ ప్యాడ్లోకి పేస్ట్ చేసినప్పుడు మీకు ఆ స్క్వేర్స్ బ్రాకెట్స్ రావట్లేదు, ఎక్సెల్ షీట్లో ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే యువర్ ఎక్సెల్ ఈజ్ బై డిఫాల్ట్ ట్యాబ్ డీలిమిటెడ్. మీరు ఇక్కడ ఏదైతే ఈ పర్టికులర్ బ్రాకెట్ చూస్తున్నారో, ఈ పర్టికులర్ లైన్ చూస్తున్నారో, ఈ లైన్ అంటే అర్థం ఏంటంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ట్యాబ్ డీలిమిటెడ్. ఆ లైన్ని బ్యాక్ ఎండ్లో అది ఏమని రాసుకుంటుందంటే ట్యాబ్ లాగా తీసుకుంటుంది. సో ఇఫ్ యు సీ హియర్ ఈ స్పేస్ వచ్చింది. ఈ స్పేస్ ఎందుకు వచ్చిందంటే మీకు అక్కడ ఒక లైన్ వచ్చింది కాబట్టి ఎక్సెల్ షీట్. ఈ లైన్ యొక్క వాల్యూ ఏంటంటే ట్యాబ్ ఇస్ ద వాల్యూ. ఎక్సెల్ షీట్లో ఆర్ మీ ల్యాప్టాప్లో ట్యాబ్ ఉంటుంది కదా, ట్యాబ్ కొడితే వచ్చే స్పేస్ దిస్ ఇస్ ద కంప్లీట్ స్పేస్. ఓకే ఫైన్. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ డీలిమిటర్. అంటే పేరెంట్ అనేది ఎక్కడికి ఎండ్ అవుతుంది, చైల్డ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని చెప్పేదాన్ని మనం ఏమంటాం డీలిమిటర్. అంటే ఈ పేరెంట్ అనేది ఇక్కడ ఎండ్ అయిపోతుంది, దీని తర్వాత ఈ స్పేస్ తర్వాత సి అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనే ప్రాసెసర్ ఎలా రీడ్ చేయగలదు అంటే బేస్డ్ అప్ ఆన్ దిస్ డీలిమిటర్. దిస్ ఆర్ కాల్డ్ యాజ్ డీలిమిటర్. వాట్ టైప్ ఆఫ్ డీలిమిటర్స్ వీ కెన్ హ్యావ్ అంటే మీ ఇష్టం వచ్చిన డీలిమిటర్ మీరు పెట్టుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విల్ బీ హ్యావింగ్ కామా సపరేటెడ్ ఆర్ పైప్ సపరేటెడ్. కామా సపరేటెడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ సిఎస్వి ఫార్మాట్. కామా సపరేటెడ్ వాల్యూస్ అండ్ మన ఎస్బేస్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విల్ గో విత్ పైప్స్. పైప్స్తో ఎందుకు వెళ్తామంటే ఇన్ యువర్ ఫార్ములాస్ యూ కెన్ రైట్ కామర్స్. ఫార్ములాలు రాసేటప్పుడు కామర్స్ రాయొచ్చు. సో డీలిమిటర్ యాజ్ కామాని ఇచ్చామనుకోండి ఏమైపోతుంది, ఆ ఫార్ములా బ్రేక్ అయిపోతుంది. కానీ మనకేం కావాలి, ఎక్కడైతే ఎండ్ చేసామో అక్కడికే ఎండ్ కావాలి. అలాంటప్పుడు మనం ఎండ్ అయ్యేదాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం, ట్యాబ్తో అయినా రిప్రజెంట్ చేయొచ్చు లేకపోతే పైప్తో అయినా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే సో దిస్ ఈజ్ మై ఫైల్. ఈ సోర్స్ అనేది రెడీగా ఉంది. ఎక్కడ రెడీగా ఉంది, సిఆర్ఏ అనే ఫోల్డర్లో ఈ సోర్స్ ఫైల్ రెడీగా ఉంది. నౌ ఐ హ్యావ్ టు పుల్ దట్ ఇన్ఫర్మేషన్ ఆన్ టు దిస్ పర్టికులర్ అవుట్లైన్. ఈ అవుట్లైన్ మీదకి పుల్ చేయాలి. సో ఇఫ్ ఐ వాంట్ టు పుల్ దట్, సో వాట్ యూ విల్ డూ ఇస్ రైట్ క్లిక్ ఆన్ యువర్ డేటాబేస్. రాసుకోండి ఇక్కడ నుంచి స్టెప్స్. డేటాబేస్ మీకు రైట్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ దిస్ బ్యాలెన్స్ షీట్ ఎంత చిన్నగా ఉంది రైట్. సో ఈ స్పేస్ని కాపీ చేసిన, ఈ స్పేస్ని కాపీ చేసిన ఇట్ బి ట్యాబ్ ఓన్లీ. మీకు ఇక్కడ రిప్రజెంటేషన్, మీకు రిప్రజెంటేషన్ చూసేటప్పటికి అది పెద్దగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేమింగ్ కన్వెన్షన్ లెక్ చూసారనుకోండి ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ నంబర్స్ ఇన్ ఇట్. ఇక్కడ చూసారనుకోండి ఇట్ ఈస్ హ్యావింగ్ లెస్ నంబర్స్ ఇన్ ఇట్. ఈ పర్టికులర్ నేమ్ లెంత్ పెరిగినప్పుడు ట్యాబ్ షుడ్ ఆల్సో ఇంక్రీజ్, బట్ సిస్టమ్ విల్ అండర్స్టాండ్ ఇంటర్నల్లీ. ఇక్కడ మనకు చూసేసరికి ఇదేదో పెద్ద స్పేస్, ఇదేదో తక్కువ స్పేస్ అనిపిస్తుంది మనకు అనిపించడానికి, బట్ సిస్టమ్ ఇంటర్నల్లీ దిస్ ఈజ్ ఆల్సో ఎ ట్యాబ్, దిస్ స్పేస్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ స్పేస్ మనకు చూసేకి. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తున్నాను అనుకుంటే నాకు స్ట్రైట్గా కనిపిస్తుంది, అలా మీరు చూస్తే మీకు స్ట్రైట్గానే కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్సో ద సేమ్ ఎగ్జాంపుల్. చంద్రుడు ఎక్కడికి పోయినా మన ఇంట్లోనే ఉన్నట్టు కనిపిస్తుంది, సేమ్ వే. ఓకే క్లియర్ అబౌట్ దిస్? అంటే నథింగ్ బట్ ఈ స్పేస్ అయినా ఈ స్పేస్ అయినా దే ఆర్ బోత్ వన్ అండ్ ది సేమ్.
బట్ మై రిక్వైర్మెంట్ ఈ పర్టికులర్ సోర్స్ని ఈ అవుట్లైన్ మీదకి తీసుకురావాలి. సోర్స్ ఏమో ఎలా ఉంది, పేరెంట్ చైల్డ్ ఫార్మాట్లో ఉంది, కానీ ఇక్కడ పేరెంట్ చైల్డ్ ఫార్మాట్లో రాదు. ఏ ఫార్మాట్లో రావాలి? ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ దిస్ ఫార్మాట్, ఈ ఫార్మాట్లో రావాలి, ఈ స్ట్రక్చర్లో రావాలి. సో ఫర్ దిస్ ఫస్ట్ సోర్స్ వాట్ వీ హ్యావ్ టేకెన్ ఇస్ వీ హ్యావ్ టేకెన్ నోట్ ప్యాడ్ యాజ్ అ సోర్స్. నోట్ ప్యాడ్ని సోర్స్గా తీసుకున్నాం. సో నోట్ ప్యాడ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ అవుట్లైన్లోకి తీసుకురావాలంటే డైరెక్ట్లీ యూ కెనాట్ పుల్ ఇట్ ఆన్ టు దిస్ పర్టికులర్ అవుట్లైన్. దెర్ షుడ్ బి అన్ ఇంటర్మీడియట్ మీడియం హూ విల్ బిల్డ్ దట్ ఇన్ఫర్మేషన్ ఆన్ టు యువర్ అవుట్లైన్. సో ఎవరు బిల్డ్ చేస్తారంటే యువర్ రూల్ ఫైల్ విల్ బి బిల్డింగ్ దట్ మెటా డేటా ఇన్ టు యువర్ అవుట్లైన్. సో వాట్ కాంపోనెంట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ రైట్ నౌ, వీఆర్ గోయింగ్ టు యూజ్ ఎ కాంపోనెంట్ బై నేమ్ కాల్డ్ యాజ్ రూల్ ఫైల్ అనే కాంపోనెంట్ యూజ్ చేస్తున్నాం. సో ఫర్ దట్ ఎక్కడి నుంచి క్రియేట్ చేయొచ్చు అంటే రైట్ క్లిక్ ఆన్ యువర్ డేటా బేస్, యారో మార్క్ చేసుకోండి, డేటా బేస్ యారో మార్క్ అండ్ ఇన్ దట్ సెలెక్ట్ అన్ ఆప్షన్ కాల్డ్ యాజ్ క్రియేట్ అండ్ యారో మార్క్ ఇన్ దట్ సెలెక్ట్ రూల్ ఫైల్స్. అన్ని రాసుకోవడం కన్నా జస్ట్ యారో మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో రూల్ ఫైల్, సో వెన్ ఐ క్లిక్ దిస్ రూల్ ఫైల్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఇట్ విల్ వర్క్ ఇన్ దిస్ ఓపెన్ ఇన్ దిస్ పర్టికులర్ వర్కింగ్ ఏరియా, ఈ వర్కింగ్ ఏరియాలో ఓపెన్ అయిపోతుంది. క్లియర్? సో ఇఫ్ యు సీ ఈ పర్టికులర్ టూల్ బార్లో ఉన్న ఆప్షన్స్ని చూడండి ఒకసారి. రైట్ నౌ ఇక్కడ మీకు ఎక్కడే కానీ అవుట్లైన్ అనేది కనిపించట్లేదు. రిమెంబర్ అవుట్లైన్, ఇఫ్ ఐ మినిమైజ్ దిస్ అండ్ ఇఫ్ ఐ ఓపెన్ మై అవుట్లైన్ ఐఎమ్ ఏబుల్ టు సీ దిస్ అవుట్లైన్. అదే నేను నా అవుట్లైన్ని మినిమైజ్ చేసి రూల్ ఫైల్ని మ్యాక్సిమైజ్ చేశారనుకోండి, దాని రిలేటెడ్ టూల్ బార్స్ వస్తాయి. అంటే మీరు ఏది ఓపెన్ చేస్తే దాని రిలేటెడ్ టూల్ బార్స్ వస్తుంది. ఓకే, సో నౌ ఏ టూల్ బార్ వచ్చింది, రూల్ ఫైల్ రిలేటెడ్ టూల్ బార్ వచ్చింది. బట్ రూల్ ఫైల్లో చూసారనుకోండి యూ హ్యావ్ సమ్ ఆప్షన్స్ ఓవర్ హియర్ అండ్ యూ ఆల్సో హ్యావ్ సమ్ ఆప్షన్స్ ఓవర్ హియర్. మన కన్ఫ్యూజన్ని రెడ్యూస్ చేసుకోవడం కోసం మనం ఏమన్నామంటే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ రూల్ ఫైల్ టూల్ బార్ అన్నాం, దీన్ని అప్లికేషన్ టూల్ బార్ అన్నాం మన కన్ఫ్యూజన్ రెడ్యూస్ చేసుకోవడానికి. నేను సెలెక్ట్ ఫైల్ అన్నాను అనుకోండి, మీకు డౌట్ ఏమొస్తుంది, ఇక్కడున్న ఫైల్ని సెలెక్ట్ చేయాలా ఇక్కడున్న ఫైల్ని సెలెక్ట్ చేయాలా. సో మనం అక్కడ క్లియర్గా ఏమని రాసుకున్నాం, అప్లికేషన్ టూల్ బార్ అని రాసుకున్నాం, దీన్ని రూల్ ఫైల్ టూల్ బార్ అన్నాం. రూల్ ఫైల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డేటా ప్రెప్ ఎడిటర్. రూల్ ఫైల్ని మనము డేటా ప్రెప్ ఎడిటర్ అని కానీ అంటాం. ఓకే, ఒకసారి ఒక 2 పేజెస్ 3 పేజెస్ వెనక్కి తిప్పి చూడండి. రూల్ ఫైల్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం చెప్తాం, వాట్ ఈజ్ యువర్ రూల్ ఫైల్ యూజ్డ్ ఫర్ అంటే యువర్ రూల్ ఫైల్ ఈజ్ యూజ్డ్ ఫర్ 2 థింగ్స్. వన్ ఈజ్ మెటాడేటా బిల్డింగ్ అన్నాము, ఇంకోటి వచ్చేసి డేటా లోడింగ్ అన్నాము. మెటాడేటా అనేటప్పటికి బిల్డ్ అంటాము, డేటా అనేటప్పటికి లోడ్ అంటాము. సో ఈ రూల్ ఫైల్ అనేది 2 థింగ్స్కి యూజ్ చేయొచ్చు, రెండు రెండు వాటికి యూజ్ చేయొచ్చు. బట్ సిస్టమ్కి మనం చెప్పాలి, మనకు తెలుసు అది రెండు రెండు పర్పసెస్కి యూజ్ చేయొచ్చు అని, కానీ సిస్టమ్కి మనం ఎక్స్క్లూజివ్గా చెప్పాలి ఈ రూల్ ఫైల్ నేను యూజ్ చేసి మెటా డేటా బిల్డ్ చేస్తున్నాను అని చెప్పాలి. మామూలుగా అయితే మనం కమాండ్ రాసి చెప్పచ్చు, బట్ హియర్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రైటింగ్ ఎనీ కమాండ్స్ ఆర్ వీ కెనాట్ రైట్ ఎనీ కమాండ్స్ ఇన్. సో దాన్ని మనం ఆ కమాండ్ని ఆ సెట్టింగ్ని దేని ద్వారా చెప్తామంటే, ఫిసి ఇన్ దిస్ పర్టికులర్ డేటా ప్రెప్ ఎడిటర్, డేటా ప్రెప్ ఎడిటర్ టూల్ బార్లో నుంచి ఫ్రమ్ యువర్ రైట్ హ్యాండ్ సైడ్ ఇఫ్ యు సీ దిస్ 6th ఆప్షన్, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 6th ఆప్షన్ చూస్తే డైమెన్షన్ బిల్డ్ ఫీల్డ్స్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ సెట్ చేస్తే ఏమవుతుందంటే ఈ రూల్ ఫైల్ డైమెన్షన్ బిల్డింగ్ కి యూజ్ చేస్తున్నాము అని చెప్తున్నాము అని అర్థం. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 6th ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే, కానీ రూల్ ఫైల్ కొత్తది ఓపెన్ చేస్తే బై డిఫాల్ట్ ఏమవుతుందంటే డేటా లోడింగ్ కి సెట్ చేస్తుంటుంది. రూల్ ఫైల్ బై డిఫాల్ట్ విల్ బి సెట్ టు డేటా లోడింగ్, కానీ మనం ఇప్పుడు మన యాక్టివిటీ ఏంటి, ఇట్ ఈస్ యూజ్ ఫర్ యర్ డైమెన్షన్ బిల్డింగ్. సో మనం ఇక్కడ ఎక్స్క్లూజివ్గా వచ్చి మీ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి, అంటే మీరు కూర్చున్న మానిటర్ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 6th ఆప్షన్ని సెట్ చేస్తారు. దీని ద్వారా మనం ఏం చెప్తున్నామంటే ఈ రూల్ ఫైల్ అనేది డైమెన్షన్ బిల్డింగ్కి యూజ్ చేస్తున్నాను అని చెప్తున్నాను. అది ఈ ఆప్షన్ సెలెక్ట్ చేశానంటే ఏమవుతుంది, డేటా లోడింగ్కి యూజ్ చేస్తున్నాను అని చెప్తున్నాను. సో సిస్టమ్కి మనమే చెప్పాలి అన్ని ఇన్ఫర్మేషన్, ఆల్ కమాండ్స్ వీ హ్యావ్ టు పాస్. సో ఈ కమాండ్ ఏమి పాస్ చేస్తుంది, ఇట్ ఇస్ ఏ దిస్ ఇస్ యూజ్ ఫర్ డైమెన్షన్ బిల్డింగ్. సో దిస్ ఇస్ సెట్, బట్ ఈ ఫీల్డ్స్ లేకి ఈ సోర్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ పట్టుకురావాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి తీసుకురావాలి అంటే ఐ కెనాట్ రైట్ ఇన్ టు దిస్ పర్టికులర్ ఫీల్డ్స్, ఈ ఫీల్డ్స్ని ఎడిట్ చేసి నేను రాయలేను. ఐ హ్యావ్ టు సమ్హౌ పుల్ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు దిస్ పర్టికులర్ ఫీల్డ్స్. సో నేను దానికి ఏం చేస్తానంటే అప్లికేషన్ టూల్ బార్లో ఉన్న ఫైల్ని సెలెక్ట్ చేసి ఇందులో ఓపెన్ డేటా ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. యూ హ్యావ్ 2 థింగ్స్ ఓవర్ హియర్, ఓపెన్ అని ఉంది, ఓపెన్ డేటా ఫైల్ అని ఉంది. ఓపెన్ ఈజ్ యూజ్డ్ టు ఓపెన్ యువర్
sbase components. .txt is not your sbase component, kada? .txt text file is not your sbase component. ee open anedi mee sbase components ni open cheyadam kosam. ee open data file anedi it is used to open your text files or any other files like your lotus files or even your notepad or excel sheets. ఏది ఓపెన్ చేయాలన్నా కానీ మనం ఓపెన్ డేటా ఫైల్ నుంచి అయితే ఓపెన్ డేటా ఫైల్. సో ఓపెన్ డేటా ఫైల్ అనగానే ఇఫ్ యు సీ దేర్ ఆర్ టూ ట్యాబ్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఆప్షన్. ఎస్బీఎస్ సర్వర్ అనేది ఫైల్ సిస్టమ్ అనే ఒక ఆప్షన్. ఎస్బీఎస్ సర్వర్ అనేది ఎక్కడ వరకు పాయింట్ చేస్తుంది అంటే మీకు ఇక్కడ ఫోల్డర్ ఒక ఫోల్డర్ పైకి పోవడానికి ఆప్షన్ ఉంది. సో క్లిక్ ఆన్ దిస్ ఈపీఎం లైక్ వెళ్ళింది. వేర్ ఇస్ దిస్ ఈపీఎం లొకేటెడ్ అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మై సిఆర్ఈ అప్లికేషన్ అండ్ అబౌవ్ దిస్ ఆల్ దిస్ అప్లికేషన్స్ ఆర్ అవైలబుల్. ఇంకా పైకి పోవడానికి లేదు. అంటే ఈ ఎస్బీఎస్ సర్వర్ అనేది దేనికి పాయింట్ చేస్తుంది అంటే దిస్ ఈస్ పాయింటింగ్ టు యువర్ అర్బర్ పాత్. ఇది అర్బర్ పాత్ లో ఉన్న ఫైల్స్ ని మాత్రమే చూపిస్తుంది. అంటే ఈ అప్లికేషన్స్ లో మీరు ఒకవేళ ఫైల్ సేవ్ చేసి ఉంటే చూపిస్తుంది. బియాండ్ దట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఓపెన్. అంటే ఈ పర్టికులర్ అర్బర్ పాత్ ఏపీపీ ఫోల్డర్ పైన ఉన్న ఫోల్డర్స్ ని చూపించాలి. ఏపీపీ దేంట్లో ఉంటుంది నథింగ్ బట్ యువర్ ఎస్బీఐ సర్వర్ లో ఉంటుంది. ఈ ఎస్బీఐ సర్వర్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ చూపించట్లేదు. ఆర్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ యువర్ ఎస్బీఐ రిలేటెడ్ ఫోల్డర్స్ ఇన్ దట్. సో అంటే మనం పెట్టిన ఫైల్ ఎక్కడ ఉంది, వీ హావ్ కెప్ట్ ఇట్ ఇన్ యువర్ డి డైరెక్టరీ, మీన్స్ మనం లోకల్ డైరెక్టరీలో పెట్టాం. సో టు సెలెక్ట్ దట్ డోంట్ సెలెక్ట్ యువర్ ఎస్బీఐ సర్వర్, సెలెక్ట్ యువర్ ఫైల్. సో ప్రతిదానికి ఒక లాజిక్ ఉంది ఇంటర్నల్. మనం ఈ ఎస్బీఐ సర్వర్ లో ఎక్కడి వరకు పోగలము, ఓన్లీ అప్ టు యువర్ ఏపీపీ ఫోల్డర్. హర్బర్ పాత్ లోని ఏబీపీ ఫోల్డర్ వరకే వెళ్ళగలం. అబౌవ్ దట్ వీ కెన్ నాట్ గో. సో ఫర్ దట్ మనం ఏం చేస్తామంటే ఫైల్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ మై కంప్యూటర్, ఇందులో సెలెక్ట్ యువర్ డి డ్రైవ్, ఇందులో మన ఫోల్డర్ సిఆర్ఈ అండ్ దిస్ ఇస్ మై ఫైల్. సెలెక్ట్ యువర్ ఫైల్ అండ్ సే ఓకే. సో ఈ ఆప్షన్స్ అనేవి రాసుకున్నారా? ఫైల్ ఓపెన్ డేటా ఫైల్, ఆఫ్టర్ దట్ సెలెక్ట్ ఫైల్ సిస్టమ్ అండ్ ఇన్ దట్ మై కంప్యూటర్ మీరు పెట్టిన ఫైల్, మీరు ఎక్కడ పెట్టుంటే అక్కడ ఓకే. దిస్ ఇస్ మై ఫైల్, అకౌంట్ ఇస్ మై ఫైల్. సో ఐ సే ఓకే. వెన్ ఐ క్లిక్ ఆన్ ఓకే ఇట్ ఫెచెస్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు దిస్ పర్టికులర్ రూట్. ఎందుకు మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి ఫెచ్ చేశారు అంటే బికాస్ మనకు అందులో రూల్ ఫైల్లో ఉన్నది ఫీల్డ్ వన్ ఫీల్డ్ టూ మాత్రమే ఉంది. కానీ మన రూల్ ఫైల్ బై డిఫాల్ట్ ఓపెన్ అవుతే 15-16 ఫీల్డ్స్ ఓపెన్ అయిపోతుంది. కానీ అందులో 15-16 ఫీల్డ్స్ మనం లేవు. అనవసరంగా ఆ 15-16 ఫీల్డ్స్ ని మనం డిఫైన్ చేయాల్సి వస్తుంది. అలా డిఫైన్ చేయకూడదు అంటే మనం ఏం చేస్తాం, మన దగ్గర ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయో అన్ని ఫీల్డ్స్ ని మాత్రమే పుల్ చేసుకొని ఆ ఫీల్డ్స్ మాత్రమే డిఫైన్ చేస్తాం. ఓకే క్లియర్. ఇంతకుముందు మనకి ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఉన్నాయి, అవి పోవడానికి మనం ఏం చేస్తాం, క్లియర్ గా మన థంబ్ రూల్ లో చెప్పాలంటే నథింగ్ బట్ ఈ ఫీల్డ్స్ పోవాలంటే మన ఫైల్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. నౌ ఐ హావ్ ఓపెన్ మై ఫీల్డ్. నౌ ఇఫ్ యు సీ ఇన్ దిస్ యూ హ్యావ్ యువర్ ఫీల్డ్స్ కాల్డ్ అస్ పేరెంట్ కాలమ్ అండ్ యూ హ్యావ్ యువర్ చైల్డ్ కాలమ్. కానీ మనం బిల్డ్ చేస్తున్న డైమెన్షన్ ఏంటి, అకౌంట్ అనే డైమెన్షన్ బిల్డ్ చేస్తాం. సో అకౌంట్ అనే డైమెన్షన్ బిల్డ్ చేస్తున్నాను అంటే ఈ పర్టికులర్ రూల్ ఫైల్ చెప్పాలి నేను అకౌంట్ అనే డైమెన్షన్ బిల్డ్ చేస్తున్నాను అని. ఎందుకంటే ప్రస్తుతానికి మీ అవుట్లైన్ అయితే ఎంప్టీగా ఉంది. ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఆర్ 6-7 డైమెన్షన్స్ అనుకోండి, ఏ డైమెన్షన్ బిల్డ్ చేస్తున్నావు అని చెప్తారు. సో ఫర్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ we have to say which dimension I am building in this rule file. Adiga ne ekkada oka option undi danni vetiki cheppali. Danni ekkada set chestam ante if you go to your options application toolbar nunchi options anne dantlo kelthe okati vachesi source properties, okati vachesi data load settings, okati vachesi dimension build settings. Source properties anedi enduku use chestanu ante na source nunchi vache information ni, ante ee particular rule file nunchi vache information ni edaina manipulate cheyali అది ఏదైనా రిస్ట్రిక్ట్ చేయాలి అంటే ఏం యూజ్ చేస్తాను, ఐ బి యూజింగ్ ది సోర్స్ ప్రాపర్టీస్. అదే లోడ్ ప్రాపర్టీస్ ఎప్పుడు యూజ్ చేస్తాను అంటే నా డేటా లోడింగ్ అప్పుడు యూజ్ చేస్తాను. అదే బిల్డ్ సెట్టింగ్స్ ఎప్పుడు యూజ్ చేస్తానంటే డైమెన్షన్ బిల్డ్ సెట్ బిల్డ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాను. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, డైమెన్షన్ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి బిల్డ్ చేస్తాం, యూఆర్ బిల్డింగ్ రైట్. సో బిల్డ్ చేసేటప్పుడు యూ నీడ్ టు సెలెక్ట్ యువర్ డైమెన్షన్ బిల్డ్ సెట్టింగ్స్. సో సెలెక్ట్ దిస్ డైమెన్షన్ బిల్డ్. డైమెన్షన్ బిల్డ్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత యూ హ్యావ్ 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంది. సో డైమెన్షన్ బిల్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్తే యూ సీ బిల్డ్ మెథడ్స్ అనే ఆప్షన్ ఉంది. యూ హ్యావ్ జనరేషన్ రెఫరెన్స్ మెథడ్, యూ హ్యావ్ లెవెల్ రెఫరెన్స్ మెథడ్,
you have parent-child reference letter. So, mimmalni interview point of view, how many ways you can build your dimensions on it? You can say, you can build your dimensions in three methods. One is generation method, one is level reference method, one is parent-child reference method. In how many ways you can build your dimensions on it? You can build them in three methods. One is generation reference method, level reference method, parent-child reference. Clear? So, now, ఈ పర్టికులర్ త్రీ మెథడ్స్ లో నేను ఏ మెథడ్ యూజ్ చేస్తున్నానో చెప్పాలి, పేరెంట్ చైల్డ్ మెథడ్. కానీ ఏ డైమెన్షన్ కి బిల్డ్ చేస్తాను? అకౌంట్ అనే డైమెన్షన్. డూ యూ సీ దట్ ఇన్ఫర్మేషన్? కనిపించట్లేదు. అంటే మీ అవుట్లైన్ లో ఏ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. ఈ డైమెన్షన్స్ కింద యూ నీడ్ టు సీ అకౌంట్స్, టైం డైమెన్షన్, పీరియడ్ డైమెన్షన్, ఇయర్ డైమెన్షన్స్ అనేవి కనిపించాలి. కానీ ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే డ్యూ టు ది ఫ్యాక్ట్ దట్ మన అవుట్లైన్ ఈజ్ ఎంప్టీ. So now, when my outline is empty, I have to define that particular dimension. I have to define that particular dimension. So I'll go to my dimension definitions. In the same tab, I'll go to my dimension definition. Me outline lo evaina dimensions unte, ee dimensions, outline dimensions ane dankinda kanipisthayi. Kani ikkada levu kabatti you are not able to see this particular dimension. So nenu em chestanante, leni dimension ni rule file dwarane build chestanu. మీకు ఇప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే, నేను ఇక్కడ ఆల్రెడీ పాస్ చేస్తున్నాను కదా అకౌంట్ అనేది, దట్ ఈస్ డిఫరెంట్. యూ హ్యావ్ టు డిఫైన్ యువర్ డైమెన్షన్ జస్ట్ ఫర్ ది ఫ్యాక్ట్ దట్ ఏ మెథడ్ యూజ్ చేసి బిల్డ్ చేయాలని చెప్పేదానికి మనం డైమెన్షన్ని డిఫైన్ చేయాల్సి ఉంది. ఓకే, సో ఇన్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు డిఫైన్ మై డైమెన్షన్ని. సో మీరు ఇక్కడ జస్ట్ అకౌంట్ అని రాసి ఇఫ్ యూ గో బ్యాక్ టు యువర్ డైమెన్షన్ బిల్డ్ సెట్టింగ్స్ యూ నాట్ సీ ఇట్. ఇక్కడ ఏం చేయాలి? యూ నీడ్ టు ప్రెస్ అండ్ ఎంటర్. ప్రతి ఒక్కరు మర్చిపోయేది మర్చిపోతారు. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తేనే దిస్ ఈస్ రికార్డెడ్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ రికార్డెడ్. సో ఈ స్టెప్ ప్రాసెస్. ఇక్కడ నేను అకౌంట్స్ అని పెట్టి, OUNTS అని పెట్టి నా సోర్స్ ఫైల్లో అకౌంట్ అని పెట్టాను అనుకోండి, ఏమవుతుంది? అకౌంట్స్ కింద అకౌంట్ బిల్డ్ అవుతుంది. స్పెల్లింగ్స్ యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. మీరు ఇక్కడ ఏదైతే యూజ్ చేస్తున్నారో అదే మీ డైమెన్షన్ నేమ్ యూజ్ చేయాలి. నేను ఇక్కడ అకౌంట్స్ అని యూజ్ చేసి నా సోర్స్ ఫైల్ అకౌంట్ అని పెట్టాను అనుకోండి, అకౌంట్స్ కింద అకౌంట్ బిల్డ్ అవుతుంది. సో అకౌంట్ అని డిఫైన్ చేశాను. ఇఫ్ ఐ కమ్ బ్యాక్, ఇఫ్ ఐ ఎక్స్పాండ్ మై డైమెన్షన్స్, ఇఫ్ యూ సీ నౌ యూఆర్ ఏబుల్ టు సీ యర్ అకౌంట్స్. సో ఈ పర్టికులర్ డైమెన్షన్ పక్కన చూడండి బ్లాంక్ గా ఉంది, దీని పక్కన బ్లాంక్ గా ఉంది. వెన్ ఐ డబుల్ క్లిక్ ఆన్ దిస్ అకౌంట్స్, ఈ అకౌంట్ అనేది సెట్ అవుతుంది. చూడండి, అకౌంట్ అనేది ఏ మెథడ్ తో బిల్డ్ అవుతుంది? జనరేషన్ మెథడ్ తో బిల్డ్ అవుతుంది. కానీ మనం అక్కడ ఏది పాస్ చేస్తున్నాం? పేరెంట్ చెప్పి. సో ఈ రీజన్ కోసమే మనం ఇంత డిఫైన్ చేసి తీసుకొచ్చాం. ఎందుకంటే మనం రూల్ ఫైల్ ద్వారా చెప్పాలి కదా మనం ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాం, మనం ఏ డైమెన్షన్ బిల్డ్ చేస్తున్నాం, వెదర్ వీఆర్ బిల్డింగ్ డైమెన్షన్ ఆర్ వీఆర్ లోడింగ్ డేటా అనేది ప్రతిదీ మనం చెప్తేనే చేస్తున్నాం. ఇట్ కాంట్ డూ ఆన్ ఇట్స్ ఓన్. జస్ట్ ఒక ఆప్షన్ ఇస్తే అన్ని సెట్ అయిపోవాలి అని ఎస్బీఎస్, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు గో ఆన్ సెట్. ఓకే, సో ఇలాంటి సెట్టింగ్స్లో మనం ఎన్ని సెట్ చేసాము? డైమెన్షన్ని డిఫైన్ చేసాము. డిఫైన్ చేసిన తర్వాత డైమెన్షన్ ఏ మెథడ్ తో బిల్డ్ అవుతుందో చెప్తాము. అండ్ ఆఫ్టర్ డూయింగ్ దిస్ వీ హావ్ ఆల్సో సెట్ దిస్ టు డైమెన్షన్ బిల్డింగ్ సెట్ చేసాం. సో వీటన్నిటికీ సీక్వెన్స్లు లేవు, మీరు ఎలా అయినా సీక్వెన్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ డైమెన్షన్ డిఫైన్ చేసి ఆ తర్వాత దీన్ని డైమెన్షన్ బిల్డ్ సెట్ చేసుకోవచ్చు, లేదా డైమెన్షన్ బిల్డ్ సెట్ చేసి తర్వాత డైమెన్షన్ డిఫైన్ చేసి. దేర్ ఇస్ నో సచ్ సీక్వెన్స్. ఇది చేసి ఇది చేయాలి అని. ఓకే, సో యూ వాంటెడ్ టు గో టు యర్ ఆప్షన్స్. సో అప్లికేషన్ టూల్ బార్లో ఉన్న ఆప్షన్స్లోకి వెళ్ళి డైమెన్షన్ బిల్డ్ సెట్టింగ్స్, సో వెన్ యూ క్లిక్ ఆన్ యువర్ డైమెన్షన్ బిల్డ్ సెట్టింగ్స్ ఇట్ విల్ షో గ్లోబల్ సెట్టింగ్స్, డైమెన్షన్ బిల్డ్ సెట్టింగ్స్, డైమెన్షన్ డైమెన్షన్. సో గో అండ్ డిఫైన్ యువర్ డైమెన్షన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఆన్ యువర్ అవుట్లైన్. అవుట్లైన్ మీద మీ డైమెన్షన్ ఉందనుకోండి, ఈ హెడ్ఏకే లేదు, డైరెక్ట్లీ యూ కెన్ గో అండ్ సెలెక్ట్ యువర్ డైమెన్షన్. మీ అవుట్లైన్ మీద డైమెన్షన్ లేదు కాబట్టి మనకి ఈ హెడ్ఏక్, మనం వెళ్ళి డిఫైన్ చేయాల్సి వస్తుంది. విల్ సీ, పీరియడ్ అనే డైమెన్షన్ మనం బిల్డ్ చేద్దాం ఎక్సెల్ షీట్ ద్వారా. కాకపోతే మనం ఏం చేద్దాం, పీరియడ్ అనే దాన్ని డైరెక్ట్గా అవుట్లైన్ మీదే మాన్యువల్గా క్రియేట్ చేస్తాం. ఓకే, డైమెన్షన్ డెఫినేషన్లోకి వెళ్ళి డిఫైన్ యువర్ డైమెన్షన్ నేమ్ అండ్ క్లిక్ ఎంటర్. కంపల్సరీ అక్కడ ఎంటర్ ప్రెస్ చేయాలి. ఆఫ్టర్ డిఫైనింగ్ దిస్
come to your dimension build settings. Dimension build settings and a tab select is the same window now. Select your dimension name, double click on your dimension name, and select your parent child reference. Done. Clear? Okay. So manam ippudu varaku em cheppam, nenu dimension building chestunnanu, andulo account ane dimension ni build chestunnanu, aa dimension parent child method dwara build chestunnanu. But ఈ ఫీల్డ్ నంబర్ వన్ ఏంటి, ఫీల్డ్ నంబర్ టూ ఏంటి అనేది చెప్పాలి. మన దాంట్లో మనమైతే పేరెంట్ చైల్డ్ అని రాసాం. హూ విల్ అండర్స్టాండ్ దిస్? వీ విల్ అండర్స్టాండ్ దిస్. బట్ ఈ రూల్ ఫైల్ దీన్ని ఎలా ట్రీట్ చేస్తుంది? దిస్ విల్ బి ట్రీటింగ్ దిస్ యాజ్ ఎ మెంబర్. ఇది కానీ బిల్డ్ చేయలేము అని ట్రీట్ చేస్తుంది. కానీ మనం ఏం చేయాలి? ఈ ఫీల్డ్ వన్ అండ్ టూ అని కనిపించే దగ్గర పేరెంట్ అని రావాలి, చైల్డ్ అని రావాలి. అంటే ఈ పర్టికులర్ రికార్డ్ ఈస్ అ వేస్ట్ రికార్డ్, వీ డోంట్ నీడ్ టు బిల్డ్ దిస్ రికార్డ్. సో నాకు ఇప్పుడు ఒక ఫైవ్ లైన్స్ ని స్కిప్ చేయాలంటే హెడర్, లెట్ అస్ థింక్ ఆల్ దిస్ ఫైవ్ ఆర్ హెడర్స్. ఈ ఫైవ్ లైన్స్ ని స్కిప్ చేయాలంటే ఎక్కడో ఒక దగ్గర హెడర్ లో ఫైవ్ అని నంబర్ ఇస్తే ఫైవ్ లైన్స్ ని స్కిప్ చేయాలి, వన్ అని నంబర్ ఇస్తే వన్ నంబర్ ని స్కిప్ చేయాలి. కానీ ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? సోర్స్ నుంచి వస్తుంది. సో వాట్ ఐ డూ, ఆప్షన్స్ లోకి వెళ్ళి సోర్స్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి, ఆప్షన్స్ సోర్స్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి, యు సీ దేర్ ఇస్ అన్ ఆప్షన్ కాల్డ్ యాజ్ హెడర్ ఆప్షన్. సో ఈ హెడర్ ని సెలెక్ట్ చేసి నంబర్ ఆఫ్ లైన్స్ టు బి స్కిప్డ్, ఎన్ని లైన్స్ స్కిప్ కావాలి? వన్. సో ఈ పర్టికులర్ వన్ లైన్ స్కిప్ అయిపోయింది. బట్ నౌ స్టిల్ ఐ నీడ్ టు డిఫైన్ వాట్ దిస్ ఫీల్డ్ వన్ ఇస్ అండ్ వాట్ దిస్ ఫీల్డ్ టూ ఇస్. సో టు డిఫైన్ దిస్ ఫీల్డ్ వన్ అండ్ ఫీల్డ్ టూ, వాట్ ఐ డూ ఇస్ ఫ్రమ్ మై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ సెలెక్ట్ ది సిక్స్త్ ఆప్షన్. ది సిక్స్త్ ఆప్షన్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫీల్డ్ ప్రాపర్టీస్ ఆప్షన్. ఈ పర్టికులర్ ఫీల్డ్ వన్ అనే దానికి ఏం ప్రాపర్టీస్ ఉండాలి, ఈ పర్టికులర్ ఫీల్డ్ టూ అనే దానికి ఏం ప్రాపర్టీస్ ఉండాలి అనే దాన్ని చెప్తుంది. ఏది చెప్తుంది? దిస్ పర్టికులర్ సిక్స్త్ ఆప్షన్ కాల్డ్ యాజ్ ఫీల్డ్ ప్రాపర్టీస్ ఆప్షన్. సెలెక్ట్ దిస్ ఫీల్డ్ ప్రాపర్టీస్ ఆప్షన్. ఇఫ్ యు సీ ఫీల్డ్ నంబర్ ఏది ఉంది, ఇట్ ఈస్ పాయింటింగ్ టు యర్ ఫీల్డ్ నంబర్ వన్. నాకు ఇప్పుడు ఫీల్డ్ నంబర్ వన్ లో ఉన్నది ఫీల్డ్ నంబర్ టూలోకి వెళ్ళాలి అంటే కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది. కెన్ యూ క్లిక్ ఆన్ దిస్? ఇట్ విల్ మూవ్ టు యర్ ఫీల్డ్ నంబర్ టూ. అలానే నాకు పక్కన ఫీల్డ్కి వెనక్కి వెళ్ళాలంటే ప్రీవియస్ అనే బటన్. సో ముందుకు వెనక్కు మూవ్ చేసుకోవడానికి యూ హ్యావ్ దిస్ నెక్స్ట్ అండ్ ప్రీవియస్ ఆప్షన్. ఈ నెక్స్ట్ ఫీల్డ్ తర్వాత దెర్ ఈస్ నో అదర్ ఫీల్డ్, ఇంకొక ఫీల్డ్ లేదు కాబట్టి చూసి దెర్ ఈస్ ఓన్లీ టూ ఫీల్డ్స్. సో సెకండ్ ఫీల్డ్ తర్వాత లేదు కాబట్టి ఈ నెక్స్ట్ అనేది ఏమైపోతుంది? బ్లర్ అయిపోతుంది. బట్ లెట్ అస్ కమ్ బ్యాక్ టు యువర్ ఫస్ట్ ఫీల్డ్. ఫస్ట్ ఫీల్డ్లో పెట్టాను. ఫస్ట్ ఫీల్డ్ లేక వచ్చి నౌ ఇఫ్ యూ సీ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ గ్లోబల్ ప్రాపర్టీస్, డేటా లోడ్ ప్రాపర్టీస్, డైమెన్షన్ బిల్డ్ ప్రాపర్టీస్. ఇందులో నేను వెళ్ళాల్సింది డైమెన్షన్ బిల్డ్ ప్రాపర్టీస్ వెళ్ళాలి, ఎందుకంటే నేను చేస్తున్నది ఇప్పుడు డైమెన్షన్ బిల్డింగ్ చేస్తున్నాను కాబట్టి అది కొట్టు మై డైమెన్షన్ బిల్డ్ ప్రాపర్టీస్. డైమెన్షన్ బిల్డ్ ప్రాపర్టీస్లో ప్రస్తుతానికి ఇక్కడ అకౌంట్ అని మాత్రమే కనిపిస్తుంది, ఎందుకంటే మనం అకౌంట్ డైమెన్షన్ మాత్రమే బిల్డ్ చేస్తున్నాం కాబట్టి. బట్ అవుట్లైన్ ఎంటీగా ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ అదర్ డైమెన్షన్స్. ఈ రియల్ టైంలోకి వెళ్తే ఏమైపోతుంది? నాకు మిగతా డైమెన్షన్స్ కానీ కనిపిస్తుంది. సో ఈ డైమెన్షన్స్ లో మీరు ఏ డైమెన్షన్ బిల్డ్ చేస్తున్నారు ఫీల్డ్ నంబర్ వన్ లో, ఈ ఫీల్డ్ నంబర్ వన్ లో ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఏ డైమెన్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే అకౌంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే డబుల్ క్లిక్ ఆన్ దిస్ అకౌంట్, దిస్ ఫీల్డ్ డెఫినేషన్ ఇస్, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ యర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్. బట్ వాట్ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఇట్ ఈస్ అంటే ఈ పర్టికులర్ ఫీల్డ్ అనే ట్యాబ్ కింద టైప్ అనే క్వశ్చన్ అడుగుతుంది. సో క్లిక్ హియర్ టు ఎడిట్ అంటుంది. సో దిస్ టైప్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ ఎ పేరెంట్ టైప్. ఇందులో వచ్చే వాళ్ళందరూ ఎవరు? పేరెంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్తాను. దిస్ ఫీల్డ్ ఈజ్ ఆల్సో టాకింగ్ అబౌట్ యువర్ అకౌంట్స్, బట్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ యువర్ చిల్డ్రన్స్. డబుల్ క్లిక్ ఆన్ యువర్ చిల్డ్రన్స్. ఐ సే ఓకే బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఫీల్డ్స్ టు డిఫైన్. ఐ సే ఓకే అనగానే దిస్ ఈస్ బికమింగ్ యువర్ పేరెంట్ ఫీల్డ్ అండ్ దిస్ ఇస్ బికమింగ్ యువర్ చిల్డ్రన్. Done. Now I'll verify my rule file. If I say verify for the first time, it will throw an error. It says database outline is empty. అంటే ఈ పర్టికులర్ అవుట్లైన్ ఏమీ లేదు ఇన్ఫర్మేషన్, నేను దేంతో వ్యాలిడేట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. మీరు అక్కడ రియల్గా బిల్డ్ చేసేసేటప్పుడు ఇట్ వుడ్ హ్యావ్ వ్యాలిడేటెడ్ యువర్ అవుట్లైన్, బట్ హియర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఫర్ దట్ వాట్ యూ కెన్ డూ ఇస్ టు వ్యాలిడేట్ యువర్ రూల్ ఫైల్, మనం చేసింది కరెక్టా కాదా చెక్ చేసుకోవడం కోసం మాత్రం అవుట్లైన్ ని ఫిల్ చేద్దాం దేంతో ఒక నంబర్. సో ఐ సే రైట్ క్లిక్ ఆన్ ఇట్, ఐ సే యాడ్ చేయి.
సో ఏదో ఒక ఎక్స్ఎక్స్ అని ఫర్ టైం బీయింగ్ పెట్టాను. ఇలా ఫిల్ చేస్తే సరిపోదు. ఇఫ్ యూ స్టిల్ వెరిఫై ట్రోస్ అని ఎర్రర్. ఎందుకు? మీరు ఇక్కడ రాశారు కానీ సేవ్ చేయలేదు. ఇట్ హ్యాస్ టు గో ఇన్ యువర్ డేటాబేస్. లెట్ మీ సే సేవ్. నౌ లెట్ మీ సే వెరిఫై యువర్ రూల్. ఇది ఫస్ట్ టైం మాత్రమే వస్తుంది. నౌ యూ ఇఫ్ యూ సీ ది రూల్ ఫైల్ ఈస్ కరెక్ట్ ఫర్ డైమెన్షన్ బిల్డింగ్. సో మీ రూల్ ఫైల్ కరెక్ట్ అనుకున్నారు. నౌ వాట్ ఐ డూ, ఐ గో బ్యాక్ టు దిస్ అవుట్లైన్. ఐ విల్ డిలీట్ దిస్ బికాస్ ఐ డోంట్ వాంట్ దిస్. నేను జస్ట్ వెరిఫికేషన్ కోసం. ఫస్ట్ టైం మాత్రమే ఇష్యూ వస్తుంది. సెకండ్ టైం ఆన్వర్డ్స్ నా అవుట్లైన్ ఎంప్టీ ఉండదు. సో ఐ డిలీటెడ్ దిస్. ఐ ఐ సెట్ సేవ్. నౌ మై అవుట్లైన్ ఈస్ యాజ్ యూజువల్. ఇప్పుడు మళ్ళీ వెరిఫై చేసిన ఎర్రర్ వస్తుంది. ఇది వెరిఫై చేసుకోవడం కోసం మాత్రం అలా సెట్ చేస్తుంది. నౌ ఈ రూల్ ఫైల్ని సేవ్ చేయాలి. సో టు సేవ్ దిస్ రూల్ ఫైల్, ఫైల్లోకి వెళ్ళి అప్లికేషన్ టూల్ బార్లో ఉన్న ఫైల్లోకి వెళ్ళి క్లిక్ ఆన్ యూర్ సేవ్. సో ఆల్వేస్ యువర్ రూల్ ఫైల్, బికాస్ రూల్ ఫైల్ ఈజ్ యువర్ ఎస్బేస్ కాంపోనెంట్, ఇట్ హ్యాస్ టు బి సేవ్డ్ ఇన్ టు యువర్ ఎస్బేస్ సర్వర్ ఓన్లీ. ఇట్ షుడ్ నాట్ బి సేవ్డ్ ఇన్ టు యువర్ లోకల్ సిస్టమ్. ఇది డేటాబేస్ కాంపోనెంట్, ఎస్బేస్ కాంపోనెంట్ కాబట్టి ఇట్ షుడ్ బి సేవ్డ్ ఇన్ టు యువర్ సర్వర్. అండ్ వాట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ రూల్ ఫైల్ అంటే, ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ రూల్ ఫైల్ ఈజ్ ఆర్యుఎల్. సో ఇప్పుడు మీరు ఏపీపీ ఫోల్డర్లోకి వెళ్ళి చూస్తే డాట్ ఓటీఎల్, డాట్ ఈఎస్ఎం, డాట్ టీసీటీతో పాటు ఇంకో ఎక్స్టెన్షన్ ఏం కనిపిస్తుంది, డాట్ ఆర్యుఎల్ అనేది కనిపిస్తుంది. నథింగ్ బట్ యువర్ రూల్ ఫైల్ విల్ బి అవైలబుల్. బట్ నా రూల్ ఫైల్ నేమ్ ఐ కాంట్ గివ్ మోర్ దాన్ 8 క్యారెక్టర్స్. ఎందుకంటే బికాస్ దిస్ ఈస్ ఎ నాన్ యూనికోడ్ మోడ్ అప్లికేషన్. సో ఇఫ్ ఐ ట్రై టు సే ఓకే ఇట్ థ్రోస్ ఎన్ ఎర్రర్ టూ లాంగ్ ఫర్ నాన్ యూనికోడ్ కాన్ఫిగరేషన్, ఇట్ షుడ్ బి విత్ ఇన్ మై 8 క్యారెక్టర్స్. సో నేనేం చేస్తాను, ఐ పుట్ ఇట్ టు అకౌంట్. ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఈ సోర్స్ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ అదే నేమ్ ఇవ్వాలని రూల్ లేదు. ఫర్ జస్ట్ సిమిలారిటీ ఈ సోర్స్ ఫైల్కి ఈ రూల్ ఫైల్ యూజ్ చేస్తున్నానని చెప్పడం కోసం సేమ్ నేమ్ ఇస్తున్నాను అండ్ సే ఓకే. విత్ దిస్ యువర్ రూల్ ఫైల్ ఈస్ డెవలప్డ్. ఇఫ్ యు సీ ఒక సపరేట్ హెడ్డింగ్ వచ్చింది ఇక్కడ, రూల్ ఫైల్ అనే హెడ్డింగ్ వచ్చింది. ఓకే, నౌ లెట్ మీ క్లోజ్ మై రూల్ ఫైల్. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు ఓపెన్ మై రూల్ ఫైల్, ఇఫ్ ఐ డబుల్ క్లిక్ ఆన్ దిస్ రూల్ ఫైల్ ఇట్ ఓపెన్ అప్స్. ఇట్ ఆస్ డు యూ వాంట్ టు లాక్ రూల్ ఫైల్. లెట్ మీ సే ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి లెట్ మీ సే. ఇఫ్ యూ సీ ఇన్ దిస్ రూల్ ఫైల్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆఫ్ యువర్ సోర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఈ రూల్ ఫైల్స్లో ఏముంటుందంటే ఓన్లీ సెట్ ఆఫ్ రూల్స్ మాత్రమే ఉన్నాయి. వాట్ సెట్ ఆఫ్ రూల్స్ విల్ బి దేర్? దిస్ రూల్ ఫైల్ ఈజ్ యూజ్ ఫర్ డైమెన్షన్ బిల్డింగ్ అండ్ దిస్ ఈజ్ ఎ పేరెంట్ కాలం, దిస్ ఈజ్ ఎ చైల్డ్ కాలం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆప్షన్స్లో సోర్స్లో మనం సెట్ చేసిన హెడర్ అంటే ఆల్ దిస్ రూల్స్ ఆర్ సెట్ ఇన్ టు యువర్ రూల్ ఫైల్. ఈ రూల్ ఫైల్లో ఏముంటాయంటే ఓన్లీ యువర్ రూల్స్ ఆర్ సెట్, సోర్స్ విల్ నాట్ బి ప్రజెంట్. నౌ ఐ వాంట్ టు అప్లై దిస్ రూల్ ఫైల్ ఆన్ టు దిస్ అవుట్లైన్. కాబట్టి ఈ సోర్స్ని ఇక్కడికి తీసుకురావాలి అంటే నేనేం చేస్తానంటే ఈ సోర్స్ మీద ఈ రూల్ ఫైల్ని అప్లై చేసి ఈ అవుట్లైన్ మీదకి అప్డేట్ చేస్తాను. ఐ విల్ కన్సిడర్ దిస్ సోర్స్. ఈ సోర్స్కి ఐ విల్ అప్లై మై రూల్ ఫైల్. సోర్స్ని డైరెక్ట్గా అలానే బిల్డ్ చేయలేము కదా, బికాజ్ మై ప్రాసెసర్ డజన్ నో వాట్ కాలమ్ ఏజ్ అండ్ వాట్ కాలమ్ బిఎస్. సో ప్రాసెసర్కి ఎవరు చెప్తారు అవన్నీ ఇన్ఫర్మేషన్ అంటే రూల్ ఫైల్ ఉంటాయి. సోర్స్ ఎవరు? అన్నోన్ మ్యాన్ ఆర్ ఏ లే మ్యాన్ అండ్ రూల్ ఫైల్ ఇస్ ఎ టెక్నికల్ పర్సన్. నథింగ్ బట్ ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. లేఅవుట్ స్ట్రక్చర్ అంతా ఎవరు ఇస్తారు? ఇంజనీర్ ఇస్తారు. సో యువర్ రూల్ ఫైల్ ఈస్ ద ఇంజనీర్, వెరాజ్ యువర్ లేమెన్ హూ కన్స్ట్రక్ట్స్ దట్ బ్రిడ్జ్ అసిమెంట్ అంతా పోసుకొని పోసుకొని అంతా చేసేవాడు ఈజ్ యర్ సోర్స్ ఫైల్. సో విత్ దట్ సోర్స్ ఫైల్ ఐ విల్ అప్లై మై రూల్ ఫైల్ అండ్ ఐ విల్ అప్డేట్ దట్ ఇన్ఫర్మేషన్ ఆన్ టు మై అవుట్లైన్. సో ఫర్ దట్ వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ ఓపెన్ మై అవుట్లైన్ ఇన్ ఎడిట్ మోడ్. ఇది ఎడిట్ మోడ్లోనే ఓపెన్ అయి ఉండాలి. అండ్ ఐ విల్ సెలెక్ట్ మై అవుట్లైన్ ఆప్షన్ అండ్ ఇన్ దిస్ యూ సీ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అప్డేట్ యువర్ అవుట్లైన్. సెలెక్ట్ దిస్ అప్డేట్ అవుట్లైన్, ఫైండ్ యువర్ సోర్స్ ఫైల్ అనే ఆప్షన్. Before that, if you see types of source files, it can be from your SQL or it can be from your data file. మనం ఇప్పుడు SQL డేటాబేస్ నుంచి తీసుకురావట్లేదు. వీఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ ఫైల్, ఎక్సెల్ ఫైల్ ఆర్ లోటస్ ఫైల్. ఇట్ షుడ్ బి సెలెక్టెడ్ యాజ్ డేటా ఫైల్ అండ్ ఐ సే ఫైన్ మై డేటా. సో నా డేటా ఫైల్ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ ఇన్ మై ఈ డైరెక్టరీ. ఈ డైరెక్టరీలో ఉంది. సో సెలెక్ట్ యువర్ ఫైల్ సిస్టమ్ అండ్ దిస్ ఇస్ మై సోర్స్ ఫైల్. ఆఫ్టర్ దాట్ ఇఫ్ యూ సీ మీ సోర్స్ ఫైల్ సెలెక్ట్ అయింది, దాని పాత్ సెట్ అయింది. నౌ సెలెక్ట్ యువర్ రూల్ ఫైల్, ఫైండ్ యువర్ రూల్ ఫైల్, దిస్ ఇస్ మై రూల్ ఫైల్. ఎందుకు ఈ ఆప్షన్ ఇచ్చాడంటే రేపు పొద్దున మీకు ఒక 20-30 రూల్ ఫైల్స్ వచ్చేస్తాయి, 50-60 సోర్స్ ఫైల్స్ ఉంటాయి.
దాంట్లో మీరు ఏ రూల్ ఫైల్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు, ఏ సోర్స్ ఫైల్ యూజ్ చేసి ఏ రూల్ ఫైల్ బిల్డ్ చేయాలనుకుంటున్నారో అవి ఎక్స్క్లూజివ్గా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇఫ్ యు సీ ఇన్ యువర్ వాటర్ మార్క్ యూ హ్యావ్ ద పాత్ ఆఫ్ యువర్ రూల్ ఫైల్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఏవైనా ఎర్రర్స్ వస్తే ఎక్కడికి రాయాలి, ఇట్ ఈస్ రైటింగ్ ఇన్ టు దిస్ పాత్ బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రైటింగ్ టు ఇన్ టు మై ఓన్ పాత్. సో ఇట్ షుడ్ బి ఇన్ టు మై డి డైరెక్టరీ అండ్ ఇట్ షుడ్ బి ఇన్ టు మై సిఆర్. ఓకే, ఇన్ కేస్ ఈ డింబిల్ డాట్ ఎర్రర్ అనే ఫైల్ ఆల్రెడీ ఉందనుకోండి, ఐ సే ఓవర్ రైట్ దట్ పర్టికులర్ అండ్ ఐ క్లిక్ ఆన్ ఓకే విచ్ స్టార్ట్స్ మై డైమెన్షన్ బిల్డ్. సో యువర్ డైమెన్షన్ గాట్ బిల్డ్, ఇట్ సేస్ ది ఫాలోయింగ్ ఫైల్ లోడెడ్ విత్ నో ఎర్రర్స్ అప్పు, అసలు ఎర్రర్స్ అనేటివి ఏవీ లేకుండా కంప్లీట్గా బిల్డ్ అయిపోయింది అని చెప్తుంది. ఏది డి కోలన్ సిఆర్ఈ అకౌంట్స్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ కంప్లీట్గా బిల్డ్ అయిపోయింది. అదే ది ఫాలోయింగ్ ఫైల్ కంటైన్డ్ ఎర్రర్స్ బట్ మే హ్యావ్ పార్షియల్లీ లోడెడ్ యువర్ డేటా, అంటే ఇక్కడ వచ్చిందంటే అర్థం ఏంటి, సమ్ ఎర్రర్స్ బట్ వీ బిల్డ్ ఇట్, ఎర్రర్స్ వచ్చినా కానీ కొద్దిగా బిల్డ్ చేసాం, కొద్దిగా మా నాకు అందినంత వరకు బిల్డ్ చేశాను అని చెప్తాం. అదే ఈ పర్టికులర్ ఫైల్ ఇక్కడ వచ్చింది అనుకోండి, ది ఫాలోయింగ్ ఫైల్ కంటైన్డ్ ఎర్రర్స్ అండ్ డిడ్ నాట్ లోడ్ ఎనీ డేటా, అంటే కంప్లీట్లీ యువర్ సోర్స్ ఫైల్ ఈస్ నాట్ ఇన్ ప్రాపర్ షేప్ అని. సో ప్రస్తుతానికి మనకైతే ఇట్ కేమ్ విత్ అ గుడ్ అప్డేట్. లెట్ మీ సే క్లోజ్, వెన్ ఐ సే క్లోజ్ ఇట్ స్టార్ట్స్ బిల్డింగ్ యువర్ డైమెన్షన్ అండ్ ఇఫ్ యు సీ యూ హ్యావ్ యువర్ అకౌంట్స్ ఇన్ ఇట్ బట్ ఇఫ్ యు సీ డైరెక్ట్లీ మీ లయబిలిటీ ఎక్కడ బిల్డ్ అయిపోయింది, ఇట్ గాట్ బిల్డ్ ఇన్ అండర్ యువర్ అకౌంట్స్ ఫర్ ది ఫ్యాక్ట్ దాట్ మనం ఏమనుకున్నాం వితౌట్ డిఫైనింగ్ బ్యాలెన్స్ షీట్ కింద లయబిలిటీ అనే దాన్ని డిఫైన్ చేయకుండా వాట్ వీ డిడ్ వీ హ్యావ్ బిల్డ్ దిస్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ కింద ఈక్విటీ ఉంది బట్ అండర్ యువర్ బ్యాలెన్స్ షీట్ యూ డోంట్ హ్యావ్ యువర్ లయబిలిటీ. లయబిలిటీ అనే దాన్ని ఎక్కడే కానీ చైల్డ్గా డిఫైన్ చేయలేదు. చూడండి అకౌంట్స్ కింద మనం పిఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్ డిఫైన్ చేసాం, అకౌంట్స్ కింద లయబిలిటీ డిఫైన్ చేయలేదు, కానీ అది డైరెక్ట్గా ఎక్కడ బిల్డ్ అయిపోతుంది, బికాజ్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ పేరెంట్. లయబిలిటీ అనే దానికి ఏ పేరెంట్ లేదు కాబట్టి అకౌంట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఎక్స్ పేరెంట్. సో మనం ఏది మిస్ చేసాం, ఇలాంటి ఒక రికార్డ్ మిస్ చేసాం. Instead of equity, what should be I having? Liability. So now, if I want to change my hierarchy, I'll copy this information and I'll paste this into my account. So what I'll do to get those effects again, what I'll do is I'll just go to my outline. Delete this. Okay, outline, update your outline, same way again, find your file, this is my source file, find your rule file, this is my rule file. So accounts kind of profit and loss, balance sheet, balance sheet kind of assets, equities, liabilities, P&L kind of revenue expense, you have all here. Clear? So now I have built my metadata onto my outline, but I need to verify whether this can be updated into multi-dimensional database or not. So dani den dwara check chestam, verify and I'll say save. This information will be fed into my EPM data. Clear? Today I want to build again 10 other liabilities. Now there are already 5 liabilities. I want to have 10 other liabilities. So నా సోర్స్ ఫైల్లో ఈ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తే సరిపోతుంది. వాట్ ఐ డూ ఇస్ ఐ గో టు మై రూల్ ఫైల్ ఐ ఓపెన్ ది సోర్స్ ఫైల్ కంట్రోల్ వి సేవ్ ఫైల్ సేవ్. నౌ ఐఎమ్ గెటింగ్ సమ్ ఎక్స్ట్రా రికార్డ్స్ ఇన్ టు మై సోర్స్ ఫైల్. డూ ఐ నీడ్ టు బిల్డ్ ఎ రూల్ ఫైల్? నో, యూ నీడ్ నాట్ బిల్డ్ యువర్ రూల్ ఫైల్. మీ రూల్ ఫైల్ ఎప్పుడు చేంజ్ అవుతుందంటే వెన్ యూఆర్ గెట్టింగ్ ఎక్స్ట్రా కాలమ్స్ ఇన్ టు దిస్ పర్టికులర్. పేరెంట్ అనే కాలంని డిఫైన్ చేస్తాం, చైల్డ్ అనే కాలంని డిఫైన్ చేస్తాం. రేపు పొద్దున కొత్త కాలం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ రూల్. వెన్ యువర్ రోస్ ఆర్ గెటింగ్ అప్డేటెడ్, మనం రోస్ని ఎక్కడ డిఫైన్ చేయలేదు. మనం డిఫైన్ చేసింది ఫీల్డ్ 1 పేరెంట్ అని డిఫైన్ చేస్తాం, ఫీల్డ్ 2 చైల్డ్ అని డిఫైన్ చేస్తాం. రోస్ని ఎక్కడే కానీ ఈ రో పేరెంట్ రో, ఈ రో లయబిలిటీ రో, ఈ లో ఎక్స్పెన్స్ రో అని ఎక్కడ డిఫైన్ చేయలేదు. కాబట్టి
You can use the same room file to update your metadata until and unless your columns are not increasing. So let us see if that works. So for that, what I'll do? Outline, update outline, find my source file. You could update it, so information, the accounts.txt and example in there. You have five other liabilities in it. And the rule file that I'll use is the same old rule file used just for now. And I'll say overwrite and I'll say OK. So when I see, I'll be able to see all other dimensions are as is, but when I expand my liabilities, I'll be able to see. So in real time though, how many rule files you have for building your dimensions and any dimensions and any rule files? Not that 100 rule files, not that you'll daily go and develop a rule. So this is one catch. So save your information. So then if an outline closed, you say if I reopen, I'll be having that information. So what we did today, we have used parent-child method to update your information into your SBS database with help of a notepad. Tomorrow, let us try to build your period dimension with help of an Excel sheet, and we'll also try to build your dimension with help of your SQL database. Rule file Mostly it will be a property column. We'll be discussing going forward on this process. It will be a property column. If you see profit and loss pakana manaki, you are getting something called as plus. So what is this plus? This is a consolidation property for a member. Manam, it is very early to discuss all those things. So these properties are getting on a source file or purchase. So if you see how many types of consolidation properties I can have and take plus, minus, into, divided by percentage. These are two properties that are discussed. Now, if you have minus, rule file or aim pass, sir, properties are going to be minus pass. And if by default, if you have aim pass, you can have plus. If you are not passing any property, you can property plus. Okay? So let us stop for today and let us discuss. So we'll try to build your period dimension and year dimension. Period with Excel sheet and year with your SQL database. So entity key source file raster and level format I'm very much concentrating. And then at the level thicker forecast, you need to have something called as variance or var. So, you have any doubts? Source, you put over, 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 you at the same time, you put over, you put over, source. దానికి మనం సోర్స్ బిల్డ్ చేస్తాం బట్ మీ రియల్ టైమ్ సోర్స్ అనేది యూ విల్ నెవర్ డెవలప్ ఇట్ ఈటీఎల్ టీమ్ విల్ బి డెవలపింగ్ దట్ సోర్స్ ఈటీఎల్ టీమ్ వాళ్ళు రెడీ చేసి మీకు ఇస్తారు కానీ అది దానికి ఇష్టం వచ్చిన ఫార్మాట్లో వచ్చింది అనుకోండి అది ఇష్టం వచ్చినట్లు బిల్డ్ చేస్తుంది నాకు బ్యాలెన్స్ షీట్ కింద రెవెన్యూ రావాల్సింది సారీ అసెట్ రావాల్సింది పోయి రెవెన్యూ వచ్చింది అనుకోండి ఎవరు కావాలంటది ఇట్స్ యువర్ ఈటీఎల్ ఫార్మాట్ బట్ యూ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు ఐడెంటిఫై ఇట్ మీరు ఐడెంటిఫై చేసి దాన్ని బిల్డ్ చేయాలి ఇంకా ఉంది చాలా విఆర్ వెరీ స్టార్ట్ అట్ ద స్టార్టింగ్ పొజిషన్ ఇంకా చాలా అంటే మనం ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ టూ మెథడ్స్ ఉన్నాయి లెవెల్ రెఫరెన్స్ మెథడ్ అండ్ జనరేషన్ రెఫరెన్స్ మెథడ్ విచ్ విల్ కంప్లీట్ అప్ టు 30 to 40% ఆఫ్ యువర్ ఎస్బిఎస్ త్రీ మెథడ్స్ సిమిలర్గానే ఉంటాయి మనం ఇక్కడ పేరెంట్ అని సెలెక్ట్ చేసిన చోటే జనరేషన్ సెలెక్ట్ చేస్తాం పేరెంట్ అని సెలెక్ట్ చేసిన చోటే లెవెల్ అని సెలెక్ట్ చేస్తాం బట్ జనరేషన్స్ కి లెవెల్స్ కి ఏముంటాయి నంబర్స్ ఉంటాయి పేరెంట్ చైల్డ్ కి నంబర్స్ ఉంటాయి సో మెనీ థింగ్స్ టు డిస్కస్ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా డిస్కస్ చేసుకుంటాం సో క్లియర్ వాట్ ఎవర్ వి డిస్కస్ టుడే సో వాట్ ఎవర్ వి డిడ్ టుడే ఇట్ రిక్వైర్స్ మోస్ట్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్ మీరు ఎంత ప్రాక్టీస్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఇంత ఈజీగా చూపించాను బట్ రియల్గా మీరు వెళ్ళి క్లాస్లో కూర్చొని మౌస్ పట్టుకుంటే మీకు ఏ ఆప్షన్ దొరకదు ఐ గ్యారంటీ యూ ఒక్క ఆప్షన్ కానీ దొరకదు ఇంకోటి పక్కన కూర్చున్న వాడికి కనిపిస్తుంది
మీ పక్కన మీతో పాటు క్లాస్ మెంబర్ మీ పక్కన మీ ఫ్రెండ్ కనిపిస్తుంది, మీకు మాత్రం కనిపించదు. సీరియస్గా చూడండి, ట్రై చేసి చూడండి. సో ప్రాక్టీస్ బాగా చేయండి. యా సేమ్ వర్షన్ ఉంది వాళ్ళ దగ్గర, యూజ్ ది సేమ్ వర్షన్. ఈవెన్ యూ టేక్ ద అడ్వాన్స్డ్ వర్షన్, యూ హ్యావ్ ద సేమ్ ఆప్షన్. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ఇట్.